మిత్రులు రవితేజ గారు ప్రార్థన చేసి మనం పరిచర్లకు నడిపిస్తారు. బ్రదర్ రవితేజ గారు వందనాలండి, ప్రార్థన చేసి పరిచర్లను కొనసాగించండి. ప్రార్థన చేసి సర్వశక్తి గల దేవుడ, సర్వోన్నత సర్వలోకానికి సర్వాధికారి అయిన తండ్రి, మొదటిగా మందరించండి, మమ్మల్ని ఎంతగానో ప్రేమించండి. వివిధ కల సమయాన తండ్రి మీ మాటలు వినటానికి మాకు ఎంతో మంచి అవకాశం ఇచ్చారు తండ్రి. కాబట్టి ఎంతో మంది ఈ రోజు చూడకదండి మరణానికి తీవ్రమైనాడు తండ్రి, కానీ మీ ఆ జాబితాలో లేకుండా మీ మాటలు వింటున్నామంటే అది మీరు మా పట్ల చూపిస్తున్నాం. మరి మా మాత్రమే తండ్రి, అంటే మీ ప్రేమ చెప్తుండగ తండ్రి, నాకు మీరు నాకు తోడుగా ఉండండి. చెప్పారు నాకు నా సొంత మాటలు కాకుండా నా ద్వారా మీరు ఏ మాట్లాడేది చెప్పాలనుకుంటున్నారు కేవలం ఆ మాటలు మాత్రమే నాలో తెచ్చేలా దయచేయండి. ఎవరైతే ఈ మాటలు వింటున్నారో తండ్రి, విన్నవాళ్ళు తండ్రి, వాళ్ళ జీవితంలో ఈ తప్పు జరుగుతుందేమో, దేవుడు దేవుడి నా జీవితాన్ని తప్పు చూస్తున్నారేమో భయపడకుండా తండ్రి, దాన్ని మార్చుకొని ఆ దేవునికి మహిమ గంట తెచ్చేలా మందరికి మంచి జ్ఞానం దయచేయండి. ఇచ్చిన ప్రార్థన యేసుక్రీస్తునామని అడిగి వేడుకుంటున్నాను కనపండి. ఇక అందరికి యేసుక్రీస్తు నామ వందనాలు చెప్తున్నానండి. నాకు తెలిసి దేవుడు దయ వల్ల, దేవుని కృప వల్ల మనం ఈ ఆపద కాలంలో కూడా బాగానే ఉన్నామంటే అది దేవుడు మన పట్ల చూపిస్తున్న ప్రేమే, అది దేవుడు మన పట్ల చూపిస్తున్న కృపే, దేవుడు మన పట్ల చూపిస్తున్న కృపే. కాబట్టి మేము ఎప్పుడైనా ప్రార్థన చేసుకునేటప్పుడు ఒక చిన్న మాట చెప్తాను, మాట చెప్పి ముందుకు వెళ్తాను. మనం ప్రార్థన చేసుకునేటప్పుడు దేవుని కృపతజ్ఞతలు చెప్పడం మర్చిపోకండి. మనం ఏదో మేలు పొందుకుంటే మాత్రం చెప్పడం కాదు, మనకేదో కావాలనుకున్న అది మనకు కావాలనుకుని ప్రార్థన చేసినప్పుడు అది మనకు దక్కితే మాత్రమే కాదు. ఇలాంటి ఆపద సమయంలో మనకి ఎటువంటి ఆరోగ్యం అనారోగ్యం రాచినా రాకపోయినా దేవుని కృతజ్ఞతలు చెల్లించడం అనేది మన బాధ్యత. అట్లానే ఈరోజు పాఠంలోకి ముందుకు వెళ్తాం. ఇంటికి చెప్తానంటే ఏ మాట, ఈరోజు క్రైస్తవం అనగానే చాలా మంది ఏమనుకుంటారంటే నేను పొందుకోవటం అనుకుంటారు. ఈరోజు క్రైస్తవం అనగానే చాలా మంది ఏమనుకుంటారంటే దేవుడు నాకు ఇవ్వటమే అనుకుంటారు. ఈరోజు క్రైస్తవం అనగానే చాలా మంది ఏమనుకుంటారంటే పలాన డిగ్రీకి వెళ్తే పలాన వస్తాయంటే ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం వస్తుంది అంటే కదా, పెళ్లి అవుతుంది అంటే కదా, లేదా ప్రమోషన్ వస్తుంది కదా అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేటి క్రైస్తవం అలా మారిపోయింది కాబట్టి ఈ మాట చెప్తాను. అలానే ఈరోజు చెప్పబోయే పాఠం పేరు జాగ్రత్తగా చూసుకుందాం, చూసుకుని ముందుకు వెళ్దాం మనం. ఈరోజు నేను చెప్పబోయే పాఠం పేరు పల్లకి మోసిన రాజు, మళ్ళీ చెప్తున్నాను టైటిల్. ఈరోజు చెప్పబోయే పాఠం పేరు పల్లకి మోసిన రాజు. చాలా మంది విన్నారు, చాలా మంది మన జాతకాలు ఆలోచించగలిగితే మన చిన్నప్పటి నుంచి కానివ్వండి, పెద్దలు చాలా మంది చాలా ఏం మాట చెప్తారే అంటే ఒకసారి మన జీవితం బాగుండాలంటే, మన జీవితం కావాలంటే, లేకపోతే మన జీవితంలో జరిగిన తప్పులు కానివ్వండి, మన జీవితంలో ఇంకా బాగుండాలనుకుంటే వాళ్ళు చెప్పే మాట ఏంటంటే మన గతం మర్చిపోకూడదు. మన గతం ఏదైతే ఉందో అది మర్చిపోతే కనుక మన భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోతుందని చెప్పి పెద్దలు చాలా మంది మాటలు చెప్తా ఉంటారు. ఎప్పుడైతే గతాన్ని మనం మర్చిపోతామో మన అహంకారం వస్తుందని చెప్పి పెద్దలు చెప్తా ఉంటారు. మన గతాన్ని మర్చిపోతే మనం చేయవలసిన రేపటి చేయవలసిన పని కూడా మర్చిపోతామని చెప్పి చాలా మంది చెప్తా ఉంటారు. అట్లానే మన దేశ చరిత్ర చూసుకున్నప్పుడు, దేశంలో ఏ దేశ చరిత్ర చూసినప్పుడు అయినా సరే ఆ దేశం బాగుండాలి అనుకుంటే, ఆ దేశం బాగుపడాలి తర్వాత తరం వాళ్ళు కానివ్వండి, తర్వాత వచ్చే వాళ్ళు కానివ్వండి, బాగుండాలనుకుంటే వాళ్ళు చెప్పే మాట ఒకటే, ఒక్కసారి మన దేశ చరిత్రను జాగ్రత్తగా చూసుకోవాలి. మన చరిత్ర మనం ఎప్పుడు చూస్తున్నా, చరిత్రను తిరిగి మనం ఎప్పుడు తిరగేస్తున్నా, ముఖ్యంగా మనకు కనిపించేది ఎవరయ్యా అంటే రాజులు, వాళ్ళు పరిపాలించిన రాజ్యాలు. చాలా మంది గొప్ప రాజులు మనకు బాగా తెలుసు ప్రపంచం మొత్తం మీద, ఎంతో మంది గొప్ప ఫేమస్ అయిన వాళ్ళు మనకు బాగా కనపడతారు దేశం మొత్తం మీద కావచ్చు, ప్రపంచం మొత్తం మీద కావచ్చు. పేరు పొందిన రాజులు ఎంతో మంది ఉన్నారు మనకి, ఫర్ ఎగ్జాంపుల్ అలెగ్జాండర్ ది గ్రేట్, మనం ఎంతగానో విన్నాం పేరు, అది ఎంతగానో విన్నాం పేరు. ఎందుకయ్యా ఆయన అంత ఫేమస్ అంటే ఎన్నో గొప్ప రాజ్యాలు జయించారు, ఖండాలు జయించిన రాజు అని చెప్పి గొప్పగా చదువుకుంటాం. అలాంటి వ్యక్తి గురించి మన స్కూల్లో పుస్తకాలు కూడా చదువుకున్నాం మనం, గొప్ప రాజాన్ని గొప్ప నాయకుడు అని చెప్పి ఎంతో మంది చదువుకున్నాం. అంత మాత్రమే కాదు, ఎవరైతే ఆర్మీలో జాయిన్ అవుతారో, ఎవరైతే ఆ దేశం యొక్క గ్రీక్ దేశం యొక్క ఆర్మీలో జాయిన్ అవుతారో వాళ్ళకు కూడా చెప్పే వ్యక్తి వాళ్ళకు కూడా ఏం చెప్తారంటే ఒక్కసారి గ్రీకులు సంపాదించిన గ్రీక్ పేరు ప్రపంచ నలుమూలకు తీసుకెళ్లి అలెగ్జాండర్ ఒక్కసారి చూడమని చెప్పి ఆ యొక్క రాజు గురించి ఎంతో మంది గొప్పగా చెప్తారు. అప్పుడే ఆయన పోలీసులు కావచ్చు, ఆర్మీ వాళ్ళకు కావచ్చు, ఒక్కసారి ఆయన వైపు చూడని చెప్పి దేశభక్తి పెంచడానికి ఆయన పేరును ఉపయోగించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఆ దేశంలో. అంటే రాజుగా బతికిన వాళ్ళు, రాజుగా ఎంత గొప్ప పరిపాలన చేసిన వాళ్ళకు కూడా ఆయన గురించి చెప్పడానికి ఎన్నో సంస్థలు ఉన్నాయి, అయితే ఎన్నో దేశాలు ఉన్నాయి. అలెగ్జాండర్ ది గ్రేట్ చాలా మంది దీని గురించి చెప్తూ చిన్న చిన్న పదాలను ఉపయోగిస్తారు, ఆ పదాన్ని ఒకసారి చూద్దాం. వాళ్ళు చెప్పే మాట ఏంటంటే ఎవరైతే రాజుకి లేకపోతే అలెగ్జాండర్ ఉన్నారో
అంటే యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒకే ఒక మాట ఎక్కువ ఉపయోగిస్తారంట, నేను వస్తున్నాను, నేను వస్తున్నా. ఎవరైతే ఈ రాజ్యం ఉంటారో లేకపోతే ఏదైతే రాజు వ్యతిరేకంగా ఉంటారో ఆ రాజు పేరు ఉన్నప్పుడు ఆయన రాజు అలెగ్జాండర్ వస్తున్నా అనే పదం వినగానే ఆ రాజుకి వణికొచ్చేదంట, ఆ రాజు భయపడేవారంట. అలెగ్జాండర్ వస్తున్నాడు, ఆ రాజ్యం అయిపోతుందో, నా రాజ్యం అయిపోతుందో, నీకు గెలుస్తానో లేదని చెప్పి యుద్ధం చేయకుండా అంటే అలెగ్జాండర్ కాళ్ళ దగ్గర పడిపోయిన రాజులు చాలా మంది ఉన్నారు. యుద్ధం చేసి ఓడిపోయిన రాజులు చాలా మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఇంకా సంపాదించిన ఇన్ని యుద్ధాలు చేసిన ఎంత కండాలు తెలుసుకున్నా సరే చివరికి అలెగ్జాండర్ ఏమైపోయారు అంటే మరణ అంచుల్లోకి వెళ్ళిపోయారు, చావుకి చాలా దగ్గరగా వెళ్ళిపోయారు. అలెగ్జాండర్ గురించి మాట్లాడితే ఎక్కువగా ఏం మాట్లాడతాం అయ్యా మనం అంటే ఆయన చివరి గడియల గురించి ఎక్కువగా మాట్లాడతాం. ఎవరు చెప్పినా సరే అలెగ్జాండర్ గురించి ఎవరు చెప్పినా సరే ముఖ్యంగా దేని గురించి చెప్తారు అంటే ఆయన చివరి గడియల గురించి బాగా చెప్తారు. ఎందుకంటే ఆయన చివరి గడియల్లో, ఆయన చివరి నిమిషాలలో ఆయన చెప్పిన మాటలు అంత ముఖ్యమైనదే ఈ సమాజానికి. సమాజం ఎన్నో రాజ్యాన్ని గెలిచిన తర్వాత కూడా ఒక రాజు మన భారతదేశం మీదకి వచ్చిన తర్వాత ఆయన గెలవలేక వెనక్కి తిరిగి వచ్చిన సమయంలో ఆయనకి చాలా అనారోగ్యంగా ఉంటుంది చనిపోతాడని చెప్పి అక్కడ ఉన్న డాక్టర్లు లేకపోతే ఆ కాలంలో ఉన్న వైద్యులు చెప్తారు. అప్పుడైతే చనిపోతారని అలెగ్జాండర్కి అర్థమవుతుందో, నా మరణం ఇంకా కొద్ది రోజుల్లో అలెగ్జాండర్కి అర్థమవుతుందో, అతని ప్రియ స్నేహితుడైన లేకపోతే ఆ సైన్యాధిపతి అయిన సైనిక అధిపతిని పిలిచిన తర్వాత ఇలా మూడు కండిషన్స్ చెప్తారంట, నా పల్లకిని మొయ్యవలసింది, మళ్ళీ చెప్తాను, నా మరణ పల్లకిని మొయ్యవలసింది నాకు వైద్యం చేసిన వైద్యులు. అట్లానే ఎప్పుడైతే నా మరణ పల్లకిని మోస్తారో నా మరణ పల్ల నా పల్లకి ముందు వజ్రాలను పేర్చండి, వజ్రాన్ని చల్లండి. అట్లానే నా రెండు చేతులు బయటికి ఆకాశం వైపు చూపించండి. అది విన్న అధిపతి అడుగుతాడంట, ఎందుకు రాజా ఎందుకు అంటే నాకు వైద్యం చేసిన డాక్టర్ నా చావును కాపాడలేకపోయారు, నేను ఎంతగానో సంపాదించుకున్న నా రాజ్యం ఎన్నో రాజ్యాన్ని గెలుచుకున్న తర్వాత కూడా నేను ఆ దేశం తెచ్చిన భద్రాలు కావచ్చు, ధనము కావచ్చు, బంగారం కావచ్చు, ఏది నా చావును కాపాడలేకపోయింది. మూడోది ఏంటి అంటే నా రెండు చేతులు ఎందుకు బయట పెట్టమన్నానయ్య అంటే నేను వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాలేదు, వెళ్ళేటప్పుడు కూడా ఏమీ తీసుకుపోలేదు. ఈ మూడు ఫిలాసఫీలు విని చాలా మంది ఏమన్నారంటే గ్రీక్ దేశస్తుడైనా అలెగ్జాండర్ ది గ్రేట్ అన్నారు. అలెగ్జాండర్ ఏం మనం ఏం సంపాదిస్తామయ్యా అంటే అలెగ్జాండర్ పేరు వినగానే ఈ ప్రపంచం కానీ ఆయన పెట్టిన బిరుదు ఏంటి అంటే అలెగ్జాండర్ ది గ్రేట్. ఎందుకు తన మరణం చిగ్గడియల్లో చెప్పిన మాటలు చాలా గొప్ప మాటలు, ఆయన చేసిన యుద్ధాలు చాలా గొప్ప యుద్ధాలు, ఆయన చేసిన రాజ్యం కానివ్వండి, ఆయన చేసిన పరిపాలన కానివ్వండి చాలా గొప్పది అని సంబోధిస్తున్న ఆయన పెట్టిన పేరేంటి అంటే ది గ్రేట్ అలెగ్జాండర్ ది గ్రేట్ అని. అంతేనా? అంతేనా? చాలా మంది గురు మనం ఇండియాకి వస్తే చాలా మంది బాగా తెలుసు, రాణా ప్రతాప్ సింగ్ అక్బర్ మీద యుద్ధం చేసి గెలిచిన వ్యక్తి, అక్బర్ రాజు మీద యుద్ధం చేసిన గెలిచిన వ్యక్తి. తన గుర్రాన్ని గురించి అయితే చరిత్ర చేసుకుంటారు, ఆయన మోసిన గుర్రాన్ని, ఆయనకు మేసిన గుర్రాన్ని గురించి చరిత్ర బాగా ఇంకా బాగా చూస్తుంది. ఆ గుర్రానికి ఒక పేరు గౌరవం ఉంది, చాతక్ జాతిగా ఆలోచించి దీని గురించి వియత్నాం అని దేశం అడిగితే వాళ్ళు ఇంకా పుంకాలుగా చెప్తారు. వియత్నాం అంది వియత్నాం మీద అమెరికా మీద గెలిచినప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏంటి అంటే నా ఎందుకు మీరు ఎలా గెలవగలరు అంటే అగ్రరాజ్యం మీద మీరు ఎలా గెలవగలరు అని ఆ దేశం అడిగినప్పుడు ప్రజలు ఆయన చెప్తున్న మాట ఒకటే, మాకు ఒక రాజు గుర్తుగా ఉన్నాడు, మాకు ఒక రాజు మాకు ఇన్స్పిరేషన్ ఇచ్చారు, ఆ రాజు ఎవరో కాదు రాణా ప్రతాప్ సింగ్ అని చెప్పి ఆ రాజు గురించి గొప్పగా చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. చరిత్రలో ఎగ్జాంపుల్ చూస్తాను, మన దేశం రాణా ప్రతాప్ సింగ్ చూస్తాను, ఇంకా బాగా చెప్పండి ఛత్రపతి శివాజీ, అశోక్ చక్రవర్తి, గౌతమ బుద్ధ, ఇంట్లో ఎంతో మంది కనపడతారు రాజ్యంలో, ఎంతో మంది కనపడతారు చరిత్రలో గొప్ప రాజుగా. కానీ ఏ రాజ్యం పరిపాలించిన మహారాజు అయినా ఆయన పల్లకిని మోయవలసింది కూలీలే. మళ్ళీ చెప్తున్నాను పదని, ఎంత గొప్ప రాజు అయి ఉండొచ్చు, ఎంత గొప్ప యుద్ధాలు చేసి ఉండొచ్చు, కానీ ఆయన మరణ పల్లకి మోచింది మాత్రం మనుషులే. ఆయన మరణ పల్లకి మోచింది మనుషులే, ఆయన బ్రతుకుండంగా ఆయన కూర్చున్న పల్లకిని మోచింది కూడా మనుషులే. ఎందుకు చెప్తుందంటే ఈ మాట, ఈ రాజ్యం పేరు చెప్పుకొని మన చాలా మంది గొప్ప రాజుగా పేరు పొందిన తర్వాత కూడా వాళ్ళు మొయ్యవలసింది కూడా అదే మనుషులే. అదే మనిషి అయిన రాజు మొయ్యవలసింది కూడా అదే మనుషులే. ఈ రోజు మనం కూడా క్రైస్తవులను చెప్పుకున్న తర్వాత కూడా ఈ రోజు మనం కూడా ఒక పల్లకిని మోస్తున్నాం, రాజకీయ పల్లకి. ఇవి చెప్పంటే ఏమాట,
రాజకీయాల్లో చాలా మందికి ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు, కాదు నేను అది మీ కానీ మనకి వచ్చిన ఇక్కడికి వచ్చిన సమస్య ఏంటయ్యా అంటే ఫలానా వ్యక్తి రాజకీయ వ్యక్తి నాకు చాలా ఇష్టం అని చెప్పి ఆ వ్యక్తిని తెగ మోసేస్తా ఉంటాం మనం. ఆ వ్యక్తిని ఏదైనా అంటే మనకు పోర్చు పొడుచుతో చేస్తుంది. ఆ వ్యక్తిని ఏదైనా అంటే అయ్యి మా నాయకుని అంటా నువ్వు అని చెప్పి క్రైస్తవుల ఎందుకు కూడా అన్నరా అనే మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ వ్యక్తిని పలానా రాజకీయ వ్యక్తి నేను ఓటేనను కానీ మొహన్ చిన్నపుచ్చిన క్రైస్తవులు కూడా చాలా మంది ఉన్నారు. నేను అంటాను వాళ్ళ పల్లకీలు కూడా మోస్తున్నాం మనం, కానీ ఆ పల్లకీ కనపడట్లేదు మనం. వాళ్ళ పల్లకీలు కూడా మోస్తున్నాం మనం. ఓ క్రైస్తవుగా రాజు గురించి అధికారి గురించి ప్రార్థించే హక్కు మనకు ఉంది, అది కాదని నేను అనట్లేదు. కానీ నన్ను అవసరం లేని పల్లకి కూడా మనం మోస్తున్నాం అంటే నేను క్రైస్తవుగా అనిపించుకోవడానికి నాకు అర్హత ఎక్కడుందని అడుగుతున్నాను. ఒకప్పుడు రాజుల పల్లకి మోసారు వాళ్ళు, ఒకప్పుడు తన వాళ్ళ మన పల్లకిగాను మోసారు వాళ్ళు. అడుగుతున్నాను నేటి కాలంలో మనం కూడా పల్లకి మోస్తున్నాం, రాజకీయ పల్లకి నాయకుల పల్లకి కూడా మోస్తున్నాం మనం. వాళ్ళు చనిపోతే గనక వాళ్ళ పలానా నాయకుడు చనిపోయాడని చెప్పి ఆ నాయకుల గురించి గొప్పగా చెప్పుకున్నారు తరాలు 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 తరాలు. ఆయన మరణం పల్లకిని కూడా ఇంకా మోస్తున్నాం, కాదా చెప్పండి. ఎంతమంది చనిపోయిన నాయకుల గురించి ఇంకా చెప్తూ ఉండట్లేదు. ఎందుకు చెప్తున్నారంటే ఆ నాయకుడు అంటే నాకు చాలా ఇష్టమండి. ఆ నాయకుడు చేసిన పనులు మంచి పనులు, మంత్రి పనుల నిమిత్తం నేను ఇంకా ఆయన పల్లకిని మోస్తున్నాను మంచి. ఇంకా ఆయన మన పనులకి మోసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఏ రాజు అయినా ఏ రాజకీయ నాయకుడైనా సరే తన పల్లకిని తను ఎప్పుడు మోసుకోలేదు. తనను మోసిన తన మోసిన ఆ యొక్క మనిషి పల్లకిని ఏ రాజు మోయలేదు, ఏ రాజు మోయలేదు. ఇది అర్థం ఆలోచించారు. ఎందుకు మీకు ఇంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానంటే, ఎందుకు దీన్ని నొక్కి నొక్కి పదే పదాన్ని చెప్తున్నానంటే, ఎందుకు పదే పదాన్ని చెప్తున్నానంటే, ఏ రాజు అయినా ఏ నాయకుడైనా ప్రజల మీద అధికారం చేయటానికి, ప్రజల్ని పరిపాలించడానికి, ప్రజలు సేవ చేస్తే సేవ చేయించుకోవటానికి ఈ రాజు వచ్చాడు. మన పల్లకీలు మోస్తే ఆయన పల్లకీలు కూర్చోవటానికి ఏ రాజైనా పుట్టాడు, ఏ రాజైనా పుట్టాడు. కానీ కానీ ఒక రాజు మాత్రం తన పల్లకీని తానే మోసుకున్నాడు. ఒక గొప్ప రాజు మాత్రం తన పల్లకీని తానే మోసుకున్నాడు. ఒక్కసారి చూద్దాం ఆ మాటని మనం. తిమ్మతి గారు మొదటి పత్రిక 6:15 తిమ్మతి గారు రాసిన మొదటి పత్రిక 6:15 మొదటి పత్రిక 6:15 శ్రీమంతు రఘును అద్వితీయ రఘును సర్వాధిపతి ఇంతకాలం ముందు ఆ ప్రత్యక్ష కనపరచులకు ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభులకు ప్రభు అయి ఉన్నారు. జాగ్రత్తగా ఆలోచించాలి. మన యేసుక్రీస్తు గురించి మాట్లాడుతూ, మన రాజు అని యేసు గురించి మాట్లాడుతూ వాళ్ళ బైబిల్ ఏం చెప్తుంది అంటే ఆయన గురించి రాజులకు రాజు ప్రభులకు ప్రభువు. ఎంతో మంది గొప్ప రాజులు చూస్తాం మన చరిత్రలో. చరిత్రలో ఎంతో గొప్ప రాజులు చూసాం మనం. ఏ రాజుకైనా సరే పల్లకి ఎక్కాల్సిందే, కానీ ఏ రాజైనా తన పల్లకిని తను మోసుకోలేదు, తన పల్లకిని తను మోసుకోలేదు. అంతే క్రైస్తవులో మనం ప్రజలకు వచ్చిన తర్వాత మన యేసుక్రీస్తుని ఎలా సంబోధిస్తున్నారు అంటే, దేవుడు రాజులకు రాజు ప్రభులకు ప్రభువు. ఆయన రాజుగా సంపాదిస్తాం చూస్తాం మనం. యేసుక్రీస్తు ప్రభు అని ఎలా సంబోధిస్తున్నారు అంటే, బైబిల్ రాజుగా సంబోధిస్తున్నారు, రాజుగా పిలుస్తున్నారు, రాజు యొక్క గొప్పతనం గురించి చెప్తున్నారు. అక్కడ ఆయన యొక్క గొప్పతనం గురించి చెప్తున్నారు. కానీ ఏ రాజైనా చరిత్రలో ఏ రాజైనా సరే తన రాజ్యం గెలిపించుకోవడానికి, తన పేరు సంపాదించుకోవడానికి, తన పేరు చరిత్ర నిలబడటానికి రక్తాన్ని పారించిన వాళ్ళే, యుద్ధాన్ని చేసిన వాళ్ళే. కానీ ఏ రాజైనా సరే తన రక్తంకో తన రక్తాన్ని చిందించి తన రాజ్యాన్ని కాపాడుతున్న ఏ రాజు మనకే కనపడదు, ఏ రాజు మనకు కనపడదు. కానీ మన ప్రభు నమ్ముకున్న ప్రభు మాత్రం మన నమ్ముకున్న యేసుక్రీస్తు మాత్రం వానికి ఇచ్చిన బిడ్డ ఏంటి అంటే, రాజులకు రాజు. అట్లా ఏ రాజైనా తన పల్లకి మోసుకోలేదని చూసాం. కానీ మన నమ్ముకున్న యేసుక్రీస్తు వారు మాత్రం, మన నమ్ముకున్న మన ప్రభు మాత్రం ఆయన మరణ పల్లకిని ఆయనే మోసుకున్నాడు. మళ్ళీ చెప్తున్నా పదాన్ని, మన నమ్ముకున్న యేసుక్రీస్తు వారు, మన కోసం రక్షించిన యేసుక్రీస్తు వారు ఆయన మరణ పల్లకిని ఆయన మోసుకున్నారు. అదే సిలువ, అదే సిలువ. ఏ రాజనే ఆయన ఏమనుకున్నాడంటే, నేను చచ్చేంత వరకు ఈ రాజ్యం విస్తరించాలనుకున్నాడు, నేను చచ్చేంత వరకు కష్టంగా ఈ రాజులు ఈ ప్రజల్ని పరిపాలించాలనుకున్నాడు. కానీ ఆ ప్రజల్ని రాజుగా చేయాలనుకుని ఏ రాజు అనుకోలేదు. తన కుటుంబం నుంచి తన వంశాన్ని చూస్తే రాజు వ్యక్తుల రాజుగా చేయాలనుకున్నాడు.
నా కుటుంబ సభ్యులను గొప్పగా ఆధిపత్యంగా చూడాలనుకున్నాడు. కానీ మొన్నటి దాకా మోసిన ఆ ప్రభువులు కానివ్వండి, మొన్న దాకా మోసిన ఆ ప్రజలను కానివ్వండి, రాజుగా చెయ్యాలని చెప్పి ఏ రాజు అనుకోలేదు. అందుకే వాళ్ళ చరిత్రలో మిగిలిపోలేదు, వాళ్ళ జీవితాన్ని చరిత్రలో కలిసిపోయాయి. ఎంతో మంది రాజు కనపడతారు, అలెగ్జాండర్ ది గ్రేట్ అయినా సరే ఎవరైనా సరే వాడు చరిత్రలో కలిసిపోవాల్సిందే, కానీ చరిత్ర రాజుగారి ఎక్కడా మనకి కనపడదు. కానీ కేవలం 33 సంవత్సరాలు, కేవలం 33.5 సంవత్సరాల బ్రతికి 8,000 సంవత్సరాల నుంచి ఆయన గురించి మనం మాట్లాడుతున్నాం అంటే నేను చెప్తున్నాను, ఈ రాజు యొక్క గొప్పతనం మనకి తెలియాలి, ఈ రాజు యొక్క చేసిన త్యాగం మనకి తెలియాలి. రాజుగారు రాజుగారి ఆ పేరు బిరుదానికి ఇవ్వబడినా సరే ఆయన చేసిన పనిని చూసి మనకి ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. ఇంకా బాగా చెప్పాలంటే ఆయన మరణ పలకిని ఆయనే మోసుకున్నాడు, ఆయనే మోసుకున్నాడు. చాలా మంది రాజులు మోసేవాళ్ళు చాలా మంది ఉన్నారు, రాజకీయ నాయకులు మోసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పటికీ మా రాజు మా నాయకుడు గొప్ప అంటే మా నాయకుడు గొప్ప అని ఇప్పటికీ చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ మన క్రైస్తవులు అయ్యేందుకు కూడా యేసుక్రీస్తు వారు చేసిన త్యాగం గురించి చెప్పే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఆయన మోసిన మరణ పల్లకిని గురించి చెప్పే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఆయన మోసిన మరణ పల్లకిలో ఆయన గురించి మాత్రమే కాదు, మనం రక్షించడానికి ఆయన ఆ పల్లకి మోసాడని చెప్పి చెప్పిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, చెప్పిన వాళ్ళు ఎంతమంది. మామూలుగా పల్లకి అంటే దేనికి గుర్తు అంటే ఇక్కడ గొప్ప వ్యక్తి వస్తున్నాడు, గొప్ప కార్యం చేస్తాడు అనడానికి గుర్తు, గొప్ప కార్యం చేయడానికి. అలానే ఇప్పుడైతే యేసుక్రీస్తు తన చిల్లను మోస్తున్నారు, అది కూడా ఆయన మరణ పల్లకిని ఆయన మోస్తున్నాడు అంటే నేను చెప్తున్నాను మన జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది. మన జీవితం మార్చబోతున్నారు. మన జీవితంలో ఒకప్పుడు దేవుడుకున్న దూరాన్ని, మన మనుషులకున్న దూరాన్ని ఒక మధ్యవర్తిగా ఉండి ఆ దూరాన్ని ఆయన తీయటానికి ఇష్టపడుతున్నాడు. ఈ రాజు గురించి మనం ఎప్పుడు చెప్పాం, ఈ రాజు గురించి మనం ఎక్కువగా ఆలోచించాం, కానీ క్రైస్తవులను మాత్రం ప్రతి ఒక్కరికి చెప్పుకుంటాం, క్రైస్తవులను మాత్రం ప్రతి ఒక్కరికి అడగైనా అడగకపోయినా చెప్పుకుంటాం. ఎందుకే మాట అంటే ఒక మాట చెప్తాం, జాగ్రత్తగా ఆలోచించాం. ఈస్టర్ మనకి బాగా తెలుసు, గుడ్ ఫ్రైడే మనకి బాగా తెలుసు, December 25 లేకపోతే January 1. నేను అడుగుతున్నాను ఈ 4 అకేషన్స్ లో ఎక్కువ భక్తులు ఏ సమయంలో వస్తారయ్యా అంటే December 25, January 1 వస్తారు. ఈస్టర్ కి గుడ్ ఫ్రైడే రారా అంటే వస్తారు, కానీ చాలా తక్కువ మంది వస్తారు. నేను అడుగుతున్నాను నిజంగా యేసుక్రీస్తు వారు మోసిన ఆ మరణ పల్లకి మనకు అర్థమైతే గనక, ఆయన మోసుకున్న తన మరణ పల్లకి మనకు అర్థమైతే గనక ఆ మిగతా 2 రోజుల కన్నా ఈ రోజు ఎక్కువ రావాలి, ఏ ఈస్టర్కి మనకు బాగా ఎక్కువ రావాలి. చాలా మంది ఇంకా తెలియదు ఈస్టర్ డేట్ ఎప్పుడు ఉందో ఎప్పుడు అయిపోయిందో అని అడిగి చూడండి ఒకసారి, ఈస్టర్ ఎప్పుడని అడిగి చూడండి ఒకసారి తెలియదు. కానీ డిసెంబర్ అడిగితే చెప్తారు, January 1 అడిగితే బాగా చెప్తారు, ఎందుకు వాళ్ళకి బాగా నోటెడ్ ఈ సంవత్సరం అంతా వెళ్ళకుండా ఆ 2 రోజులు వెళ్లే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కనీసం ఈస్టర్ కూడా వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనకి ఏమర్థమైంది అంటే పుట్టుక మనకి బాగా ఇష్టం, కానీ నేను అడుగుతున్నాను నేను చెప్తున్నాను పుట్టుక కన్నా ఈ రాజు యొక్క ఆయన ఆయన మరణం మనకి ఎంతో ఇంపార్టెంట్. ప్రసింగ గారు అంటారు బైబుల్ ఒక మాట ఉంటుంది, ఒకరి జన్మదినము కంటే మరణ దినము మేలు. ఆ మేలు ఎవరు పొందుకున్నారా అంటే మనమే పొందుకున్నాం. యేసుక్రీస్తు యొక్క మరణాన్ని యొక్క మేలు ఎవరు పొందుకున్నాం అంటే మనమే పొందుకున్నాం. ఆయన జీవితం ఎటువంటి దోషం లేదు, ఆయన జీవితం ఎటువంటి పాపం లేదు, కానీ ఆయన మరణం వల్ల మేలు ఎవరికి జరిగిందా అంటే మనకే జరిగింది, మనకే జరిగింది. ఒకసారి ఆ మాట చూసుకున్నాం మనం, మత్తయి గారు రాసిన సువార్త, మహాభక్తుడైన మత్తయి గారు రాసిన సువార్త 27:27, మత్తయి గారు రాసిన సువార్త 27:27. తీసుకుని పోయి ఆయన యొక్క సైనికులందరినీ సమకూర్చిరి, వారు ఆయన వస్త్రం తీసి వేసి ఆయన ఎర్రని అన్ని తిరిగి తిరిగి ఇచ్చి పిల్ల కీరేట మళ్ళీ ఆయన తలకు పెట్టి ఒక రెండు ఆయన టిక్కెట్లో ఉంచి ఆయన ఎదుటి మోకాలు ఈడ్లో రాజా నీకు శుభమని ఆయనను అపహసించి ఆయన మీద ఉన్న వేసి ఆ రెండును తీసుకుని దానికి ఆయన తల మీద పెట్టింది. ఆయన అపహించిన తర్వాత ఆయన మీద ఉన్న అందరిని తీసివేసి ఆయన వస్త్రములు ఆయన తిరిగించి తెలుగు వేడికి ఆయన తీసుకుని పోయింది. ఆయన చిలువ ఎక్కుతున్నప్పుడు ఆయన మరణ పల్లకిని ఎక్కుతున్నప్పుడు ఈ రాజుకు చేసిన పట్టాభిషేకం అనుకోవాలో మనకు అర్థమైన భాష చెప్పాలంటే పట్టాభిషేకం అనుకోవాలి. ఏ రాజ్యాన్ని పట్టాభిషేకం ఎలా చేసుకుంటాడని ఆ రాజ్యంలో ఉన్న ప్రతి జనాన్ని మొత్తాన్ని
మనుషుల మొత్తాన్ని పిలిచి, ఆ ప్రజల మొత్తాన్ని పిలిచి గొప్పగా గొప్ప కిరీటం, పెద్ద కిరీటం చేయించుకుని, గొప్ప సింహాసనం చేయించుకుని వాళ్ళతో అభిషేకించుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు చరిత్రలు, చాలా మంది ఉన్నారు చరిత్ర. కానీ ఈ రాజుకి ఒక్కసారి చూడండి, ఆయనకి ఏం పెట్టారయ్యా అంటే ముళ్ళ కిరీటం పెట్టారంట. ఆయనకి ఏం పెట్టారంటే ముళ్ళ కిరీటం పెట్టారంట. రేలు తన కుడి చేతిలో పెట్టారంట. ఉమ్మి తన మొహం మీద చూచారంట. ఉమ్మి తన మొహం మీద చూచారు. ఏ రాజైనా పట్టాభిషేకం చేస్తున్నప్పుడే ఎలా ఉంటాయి అంటే పెద్ద కిరీటం పెట్టి, ఆ సమయంలో పెద్ద పండితులు పిలిపించి గొప్ప గొప్ప పద్యాలు చదివే వాళ్ళు చాలా మంది ఉన్నారు. పెద్ద సింహాసనం చేయించి ఆ సింహం మీద, ఆ సింహాసనం మీద కూర్చోబెట్టి పెద్ద కిరీటం పెట్టి అక్కడున్న పాండిత్యులు కానివ్వండి, అక్కడున్న గలతే, అక్కడున్న ఎవరైనా పూజారులు కానివ్వండి, ఆ రాజు యొక్క గొప్పతనం గురించి పుంకాలు పుంకాలుగా చెప్పే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఒక్కసారి ఈ రాజు యొక్క అభిషేకాన్ని చూడండి, ఆయనకి ఏం చేశారంటే ముళ్ళ కిరీటం పెట్టారంట. ముళ్ళ కిరీటం పెట్టారు. ఆయన చేతిలో ఏం పెట్టారంటే రేళ్లు పెట్టారంట. రేళ్లు ఆయన మొహం మీద ఏమి ఉంచారా అంటే ఉమ్మి ఉంచారు. చరిత్రలో ఎంత గొప్పగా, చరిత్రలో ఎంత గొప్పగా అభిషేకం చేయించబడ్డ రాజులు ఏం చేశారంటే ప్రజలపై అధికారం చేశారు. కానీ ప్రజల పద్ద హింసించబడ్డ, ప్రజలకి అవమానపరిచిన ఈ రాజు ఏం చేశారంటే ఆ ఈ ప్రజలనే గొప్పగా చేశారు. ఆ ప్రజలకే గొప్ప విముక్తి ఇచ్చాడు. నేను అడుగుతున్నాను, ఈ మరణ పలక మూసుకున్న ఈ రాజు గొప్ప, కేవలం మన పైన ఎత్తి తొక్కిన ఆ రాజుల గొప్ప. మనం చెప్తాను ఫాదర్, మన కోసం తన ప్రాణం త్యాగం చేసిన ఈ రాజు గొప్ప, మన పైన అధికారం చేసిన ఆ రాజుల గొప్ప అంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే ఆ రాజుల గొప్ప కాబట్టి చరిత్ర చదువుకుంటున్నాం అనుకుంటారు. ఇంకెప్పుడు క్రైస్తవ చెప్తున్నాను, ఆ రాజులు ఎంత చేసినా సరే ఏమైపోయారు అంటే చరిత్రలో ఒక పేజీలో అయిపోయారు అంతే. కానీ ఈ రాజు మాత్రం చరిత్రకి ఒక పేజీ కాదు, చరిత్రకి ఒక అధ్యాయమైన, చరిత్రకి అయినా తీరా పద్రకైనా. ఈరోజు మనం చదువుకుంటున్నాం క్రీస్తు ముందు క్రీస్తు తర్వాత. కానీ ఏ రాజుకురాని అధికారం ఎవరికి వచ్చినాయంటే, ఏ రాజుకురాని హోదా ఎవరికి వచ్చిందంటే కేవలం క్రీస్తుకే వచ్చింది, కేవలం క్రీస్తుకే వచ్చింది. నేను అడుగుతున్నాను, ఆయన మరణ పల్లకిని ఆయన మోసుకుంటూ వెళ్ళాడు అంటే సిలువ, తన సిలువని తానే మోసుకుంటూ వెళ్ళాడు. ఏ రాజు చనిపోయినా సరే, చివరికి చనిపోయిన తర్వాతనే ఆ రాజు మనం వదిలేస్తామంటే లేదు, ఆ రాజు పల్లకైనా ఆ మనుషులే మొయ్యారు, నేను అడుగుతున్నాను. తన మరణ పల్లకిని తాను మాత్రమే మోసుకోలేదు, కానీ మన మరణ పల్లకిని కూడా ఆయన మోసాడు. మనిషి తన పల్లకి, మన మరణ పల్లకిని కూడా ఆయన మోసాడు. మన పాపలు పడిపోయి ఉన్నప్పుడు, మన జీవితం అంధకారం అయిపోయినప్పుడు ఆయన మరణంతో మనకి వెలుగునిచ్చాడు. మీ అంధకారం చీకట్లు మనం పడిపోయినప్పుడు ఆయన మరణం ద్వారా మనకి గొప్ప అనే గొప్ప వెలుగు మన జీవితం పరిపాలించాడు. నేను అడుగుతున్నాను, ఆ రాజులు గొప్ప, ఈ రాజులు గొప్ప అంటే నేను చెప్తున్నాను, ఈ రాజే గొప్ప. పల్లకిని మోసిన, తన మరణ పల్లకి మోసుకున్న ఈ రాజే గొప్ప నాకు. కానీ క్రైస్తవులు మనం ఏం చెప్తామయ్యా అంటే, క్రీస్తుని నమ్ముకున్నామండి, బాప్తిస్మ తీసుకున్నాం అంటే మన జీవితం 32 వర్షం జాతర ఆలోచించగలిగితే, ఆయన శిలువ మోయటానికి ఒక వ్యక్తి శిలువను కనపడతారు. మొదట ఆయన వ్యక్తి ఏం చేస్తారంటే, నేను మోయనని చెప్తే అక్కడ ఉన్న శిష్యులు బలవంతంగా మోపిస్తారంట, ఆ శిలువని బలవంతంగా మోపిస్తారంట. 32 వర్షం ఇలా ఉంటుంది చూడండి జాగ్రత్తగా. వాళ్ళు వెళ్ళుచుండగా కురేనీడైన శివుని ఒకడు కనబడక ఆయన శిలువ మోయటకి అతనిని బలవంతం చేసేది, అక్కడ శివుని ఒక వ్యక్తి ఏం చేశారు అంటే బలవంతం చేశారంట. ఎందుకు శిలువ మోయటని? మనం కూడా ఈరోజు బలవంతంగా మోస్తున్నాం, శిలువని బాప్తిజం తీసుకుంటాం, దేవుని నమ్ముకుంటాం. కానీ దేవునికి ఇష్టమైన కార్యాలు మన జీవితంలో ఎన్ని జరుగుతున్నాయో, దేవుడికి పనికిరాని కార్యాలు మనం నేర్చుకుని ఎన్నో జరుగుతున్నాయి. కానీ క్రైస్తవులుగా సమాజం పిల్లబడుతున్నాం, బలవంతంగా మోస్తున్నాము. ఈరోజు బాప్తిజం తీసుకునే వాళ్ళు ఎందుకు తీసుకుంటున్నావు అంటే పెళ్లి కోసం తీసుకుంటాను. ఈరోజు బాప్తిజం ఎందుకు తీసుకుంటున్నావు అంటే ఉద్యోగం రావడానికి, ఈ దేవుడు నమ్ముకుని నాకు ఉద్యోగం వస్తుంది కదా అని చెప్పి తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఉద్యోగం కోసమో, మనం పెళ్లి కోసమో, మీ ప్రమోషన్ కోసమో, లేదా పలానడాని కోసమో, నేను చెప్తున్నాను, మనం బలవంతంగా తెలుగు మోస్తున్నాం, పల్లకిని మోస్తున్నాం. ఆనాటి కాలంలో శివుని చేసిన తప్పే ఈరోజు మనం చేస్తున్నామేమో, ఆనాటి కాలంలో ఆ మనిషి చేసిన కార్యమే మనం చేస్తున్నామేమో. పైగా మనకి ఈ రాజు గురించి ఎంతో గొప్పగా తెలుసు కదా, మన క్రీస్తు గురించి చిన్నప్పుడు చిన్న మాటలు వినట్లేదు. క్రైస్తవులు చెప్తున్నామంటే క్రీస్తు గురించి ఎంతో ఇంతకు అవగాహన ఉంది కదా, క్రీస్తు గురించి జీవితంలో క్రీస్తు మన కోసం ఎంతో చేశారని చెప్పి ఎంతో ఆలోచన నీకు ఉంది కదా, అయినా మనం ఈరోజు శివుని చాలా బలవంతంగా మోస్తున్నాం. ఇది నిజమే, ఇది నిజం. చాలా మంది చాలా బలవంతంగా మోస్తుంది. నువ్వు క్రైస్తవుడు కదా సినిమా చూడకూడదంటే
ఏమోలేండి ఒక్కసారికే కదా అని వాళ్ళు చాలా మంది ఉన్నారు. బాప్తిసం తీసుకున్నావు కదా, నువ్వు మద్యపానం తాకూడదు అంటే ఏం కదలేండి, దేవుడు క్షమిస్తాడు కదా అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నువ్వు క్రైస్తవుడు కదా, ధనాపేక్ష పై నువ్వు మనసుంచకూడదు అంటే డబ్బులు లేకపోతే ఎట్లానే జీవితం ముందుకెళ్ళతుంది అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారు బలవంతంగా మోస్తున్నాం మనం, కానీ వాళ్ళందరూ బాప్తిసం తీసుకోవాలనే బాప్తిసం తీసుకున్న వాళ్ళే. నువ్వు బాప్తిసం తీసుకున్నావు కదా అంటే వాళ్ళని చెప్తే సమాధానం ఒకటే, దేవుడు తీసుకుంటాడులే, దేవుడు నాకు క్షమిస్తాడులే అని వంక చెప్తాం మనం. నేను చెప్తున్నాను దేవుడు అంటే ఇలాంటి వాళ్ళందరూ బలవంతంగా సులువ మోస్తున్నారు, బలవంతంగా చేయడం మన మన అధికారం కోసమో మన ధనాపేక్ష కోసమో వాళ్ళ ఈ కాలంలో ఈ లోకంలో సుఖభోగాల కోసమో అంటాను. దేవుని నమ్ముకుంటే మనకన్నా దౌర్భాగ్యులు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరేమో, మనకన్నా అమాయకులు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరేమో అని సిలువ మోయాలని నేను చెప్తున్నాను. మనకంటూ ఒక త్యాగం చేయాలి, మనమంటే గొప్ప త్యాగం వల్ల కనిపిస్తే దాని గురించి మాట్లాడితే తీసుకున్నారు అన్న మాట ఒకసారి చూద్దాం మనం. లూకాగా రాసిన సువార్త, భక్తుడైన లూకాగా రాసిన సువార్త 9వ అధ్యాయము 23వ వచనం 9వ అధ్యాయము 23వ వచనం చాలండి జాగ్రత్త కల్పించగలిగితే మరి ఆయన ఇట్లా నేను ఎవడైనా దెంబ కొడిన ఎడల తనను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువని ఎత్తుకోమని చెప్తున్నాను పదాన్ని, ప్రతి దినము తన సిలువని ఎత్తుకొని నన్ను వెంబడింపవలేను. వెంబడింపవాలి ఒకసారి ఆలోచించాను, ఎవరైతే నన్ను వెంబడించాలనుకుంటారో, ఎవరైతే క్రీస్తుగా నన్ను వెంబడించాలనుకుంటారో, దేవుడు చెప్తున్న మాట ప్రతి దినము మన సిలువ మనం ఎత్తుకోవాలంట. ప్రతి దినము ఇంకో మాట కూడా ఉంది అక్కడ, తనను తను ఉపేక్షించుకొని. ఉపేక్షించుకొని అన్న మీనింగ్ ఏంటంటే మన వారికి బైబుల్ జాగ్రత్త కల్పించగలిగితే ఆ పదానికి ఉన్న మాట ఏంటంటే మనల్ని మనం తిరస్కరించుకొని మనల్ని మనం వదిలేసుకొని. ఇంకా బాగా చెప్పాలంటే అసలు నా జీవితంలో నా బ్రతుకు జీవితంలో నేను అనే పదం మన జీవితంలోనే ఉండకూడదు. నా ఇష్టం అనేది పదం అని అసలు వాడనే వాడకూడదు. కానీ చాలా మంది క్రైస్తవులు జాగ్రత్తగా ఆలోచించండి, ఈరోజు నా జీవితం నా ఇష్టం నాకు ఇష్టం వచ్చినది జరగాలని చెప్పి ఎంతమంది క్రైస్తవులు చెప్పట్లేదు. నువ్వు ఎందుకు ఈ పని చేస్తున్నావు అంటే నా ఇష్టం, నీ జీవితంలో ఎందుకు ఈ కాలం జరిగిందంటే నేను ఇష్టపడ్డాను అని చాలా మంది చెప్పట్లేదా? కానీ అదే మాట భక్తులు అడిగితే, అదే మాట కృష్ణుడు అడిగితే ఆయన చెప్పిన మాట తనను తను ఉపేక్షించుకోవాలంట, అసలు తన జీవితంలో తాను ఉన్నానే సంగతే మర్చిపోవాలంట. తను ఎందుకు బతుకుతున్నావు, నువ్వు ఎందుకు బతుకుతున్నావు అంటే ఏ భక్తుడు అని చెప్పాల్సిన మాట ఏంటి అంటే నేను క్రీస్తు కోసం బతుకుతానని చెప్పాలంట, ఆయన ఇష్టమే నా ఇష్టం అని చెప్పాలంట. నా జీవితంలో నా అంటే నాకంటే ఏ ఇష్టం ఉండకూడదు, దేవుడికి ఏది ఇష్టమో అదే చెయ్యాలని చెప్పాలంట. ఇంకా బాగా చెప్పాలంటే మనం పానీయం తాగినను ఆహారం తినను ఆయనకే ఘనత అనే పదనిక మన బైబిల్ మనకి ఎక్కువ కనపడుతూ ఉంటుంది. నడుతున్నాను కనీసం ఈ మాటకు అర్థమైతే గనక, ఆ మాట యొక్క పరమార్థం అర్థమైతే గనక ఈ సిలువ యొక్క త్యాగం మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఈజీగా అని చెప్తున్న మాట ఏంటో చెప్పమంటారు, మనం పానీయము తాగినను ఆహారం తినను దేవునికే ఘనత రావాలంట. దేవునికి ఘనత అంటే చివరికి మంచినీళ్ళు తాగిన ఆహారం తిన్న ఇక్కడ మెచ్చుకలు తిన్నా సరే ఆయనకే ఘనత రావాలి. అవును ఆయనకే ఘనత రావాలి మరి, ఎందుకంటే నా బ్రతుకులో నేననేది అస్సలు ఉండకూడదు. క్రైస్తవ్యానికి నేటి క్రైస్తవానికి వచ్చిన సమస్య ఏంటంటే పెరుగు మాత్రం క్రైస్తవులను చెప్పుకుంటారు కానీ సంఘాలలో తనకి ఇష్టమైన పనులే జరుగుతాయి. ఆ పాస్టర్కి ఇష్టమైన పనులే జరుగుతాయి, ఆ సంఘ కాపురకి ఇష్టమైన పనులే జరుగుతాయి. అంటే సంఘానికి ఎవరైతే వస్తారో ఆ వాళ్ళకి ఇష్టమైన పనులే వాళ్ళకి ఇష్టమైన పనులే చేస్తారు. నువ్వు కాపరి గారు అలాగే పాస్టర్ గారు నీకు ఎందుకు పలానా టాపిక్ చెప్పట్లేదా అంటే ఈ టాపిక్ చెప్తే చాలా మంది విడిపోతారయ్యా, చాలా మంది ఈ చర్చ్ నుంచి వెళ్ళిపోతారా, నీకు వంకలు చెప్పే వాళ్ళు చాలా మంది ఉన్నారు. పాస్టర్ గారు పలానా తప్పు మీ సంఘటన జరుగుతుంది, ఆ పలానా వ్యక్తి ఆ తప్పు చేస్తాను నాకు ఎదురుగా కనపడుతుంది ఆయన శిక్షించండి, లేకపోతే ఆయన వాక్యం ద్వారా ఆయన ఒక వానికి తగిన మాటలు చెప్పండి అంటే ఆయన ఏమంటారంటే నేను అలా చెప్తాను మా యొక్క చర్చ్ నుంచి వెళ్ళిపోతారయ్యా, ఆయన వెళ్ళిపోతే కనుక మనం ఆర్థికంగా చాలా ఇబ్బంది పడతాం అని చెప్పేవాళ్ళు కదా. అంటే మనం ఆర్థికంగా ఇబ్బంది పడతాం అన్న లేకపోతే ఆయన మనకి బాగా సపోర్ట్ చేస్తారని ఆయన జీతం తప్పు జరిగితే గద్దించొద్దా చెప్పొద్దా? జాగ్రత్తగా ఆలోచించాలి. ఈరోజు చాలా మంది చేసే పనులతో అందరు చేస్తున్నారని చెప్పట్లేదు కానీ చాలా మంది జరుగుతుంది తప్పితే. నువ్వు ఎందుకు నీ జీవితంలో నువ్వు ఎందుకు ఆయన జీవితం తప్పు జరుగుతున్నా నువ్వు ఎందుకు చెప్పట్లేదు అంటే వాళ్ళు చెప్పే మాట ఒకటే, ఆయన పలానప్పుడు పలానా సాయం చేశారని అనుకుంటాడేమో
ఏమైనా అనుకుంటాడేమో అని ఫీల్ అవుతాడేమో, ఏదో వంకలు చేస్తామో, పాస్టర్ అలానే ఉన్నా, విశ్వాసులు అలానే ఉన్నా, నీ సహోదరుల జీవితంలో పలానా తప్పు జరుగుతున్నాయా, సహోదరుగా నేను చెప్పాలి అని పలానా ఇన్ని చేసిన తప్పు నేను చెప్పాలి అంటే చెప్పే మాట అవుతాయి, ఆయన ఎప్పుడు నాకు సహాయం చేశారండి, నేను పలానా జీవితం తప్పు జరిగిందని చెప్తే ఆయన ఫీల్ అవుతాడేమో. నీ ఇష్టం జరిగిస్తున్నావు కదా మనం, మన ఇక్కడ మన ఇష్టం జరిగిస్తున్నావు కదా, కానీ దేవుడు అంటాడు నువ్వు ఎప్పుడైతే క్రైస్తవుడు అవుతావో, నువ్వు ఎప్పుడైతే క్రైస్తవుడుగా పిలవబడతావు అని చెప్తున్నా, నీ జీవితంలో నేననే పదానికి ఏమాత్రం చోటు ఉండకూడదు. ఇంకా నా జీవితంలో ఎవరుండాలంటే క్రీస్తు మాత్రమే ఉండాలి, నా బ్రతుకులు ఎవరుండాలంటే క్రీస్తు మాత్రమే ఉండాలి, క్రీస్తు మాత్రమే ఉండాలి. అందుకే పౌలు గారు గొప్ప మాటను ఉపయోగిస్తే ఒకసారి చూద్దాం ఆ మాత్రం. గల్తీయ రాసిన పత్రిక, గల్తీయ రాసిన పత్రిక 2:20, గల్తీయ రాసిన పత్రిక 2:20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఒక జీవించే వారం నేను కాదు, క్రీస్తు ఆయన జీవించుతున్నాడు. నేను ఇప్పుడు శరీరం అందరూ జీవించి జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని వందల విశ్వాసం మూలమున జీవించుతున్నాను. నేను దేవుని కృపను నిరాకరణ చేయను. చాలండి, క్రీస్తు కూడా సిలువ వేయబడుతున్నా. ఎవరు పౌలు గారు చెప్తున్నమాట, అపోస్తలులు అయినా పౌలు గారు చెప్తున్నమాట, మనందరికి బాగా తెలుసు పౌలు గారు తన జీవితంలో ఎంత కార్యాలు చేశారో మనకి బాగా తెలుసు, ఆయన ఎంత ఇబ్బందులు పడ్డారో మనకి బాగా తెలుసు. చాలా మంది బయట తిరిగేటప్పుడు మన భక్తులు చూస్తున్నప్పుడు అబ్రహాం గారు కానివ్వండి, ఇసాక్ గారు కానివ్వండి, యాకోబు గారు కానివ్వండి, లేదా కొత్త నిబంధనలు పేతురు గారు కావచ్చు, ఎవరైనా శిష్యులు అపోస్తలులు ఎవరైనా కావచ్చు, వాళ్ళ జీవితంలో మనం చూసినప్పుడు చాలా మంచిగా బతికారని అనిపిస్తుంది, మనకి చాలా గొప్పగా బతికాలని అనిపిస్తుంది. నేను చెప్తున్నా అలా గొప్పగా బ్రతకాలంటే, అలా గొప్పగా సేవ చేయాలంటే పౌలు గారు చెప్తున్న మాట, నా జీవితంలో నేను అనేది ఇంకా ఉండకూడదంట. నేను ఎలా నేను ఏం చేయబడ్డానంటే, నేను క్రీస్తు కూడా సిలువేయబడ్డాను, ఇంకా జీవించిన నేను 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 కాదు, క్రీస్తు నా ఎందు జీవించుతున్నాడు. ఆ మాట చూడండి ఒక్కసారి, ఆ మాట చూడండి, నేను సిలువేయబడ్డాను, ఎప్పుడు క్రీస్తు ద్వారా క్రీస్తు కూడా నేను సిలువేయబడ్డాను, నా ఎందు జీవించుతున్నది క్రీస్తు మాత్రమే, క్రీస్తు మాత్రమే. నా శరీరం బ్రతుకుందంటే, నా శరీరం బ్రతుకుందంటే కేవలం క్రీస్తు సువార్త చెప్పడానికి మాత్రమే. ఇలా అనుకునే వాళ్ళు ఎంతమంది నన్ను చెప్పండి, నేను సమాజంలో నా ఇష్టం అనుకునే వాళ్ళు ఎంతమంది నన్ను చెప్పండి. క్రైస్తవులు పిలవబడుతున్నా, క్రైస్తవులు బాధ్యత తీసుకుని 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటికీ మన జీవితంలో మన ఇష్టమే జరుగుతుంది, ఇప్పటికీ మన కుటుంబంలో మన ఇష్టమే జరుగుతుంది. అందుకే యేసుక్రీస్తు వారు అంటున్నమాట, నీ హృదయమైన బయట తలుపు నుండి నేను తడుతున్నానయ్యా, ఇప్పటికైనా కనీసం ఇప్పటికైనా కనీసం తలుపు తీస్తావా. కుటుంబం చేస్తుంది చెప్పండి ఒక్కసారి, నా జీవితంలో నా ఇష్టం జరగట్లేదని, నా ఇష్టం నా జీవితం మొత్తం మీద దేవుని ఇష్టమే జరుగుతుందని చెప్పి గుండు చేసుకుని ఎంతమంది చెప్పగలరు. అంత ఎందుకని ఈ లాక్డౌన్ మన ఈ సమస్యలో మనందరూ ఇంట్లో ఉన్నాం కదా, ఇంట్లో ఉన్నాం కదా, కనీసం ఈ సమయంలో అయినా, కనీసం ఈ సమయంలో దేవుడు మనకి అవకాశాన్ని ఇచ్చాడే, ఇంకా నన్ను కాపాడుతున్నాడే, ఆ వ్యాధి ఇంకా నా జీవితంలోకి రావట్లేదు కదా, దేవుని కృపను నన్ను కాపాడుతుందని చెప్పి కనీసం ప్రార్థనా జీవితాన్ని పెంచుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి. ఒకప్పుడు కేవలం ఒక్కటే ప్రార్థన చేసేవాళ్ళండి, ఈ లాక్డౌన్ వల్ల నా ప్రార్థన జీవితం పెరిగింది, నా జీవితంలో ఇప్పుడు రోజు 3 సార్లు ప్రార్థన చేసుకున్నాను, 4 సార్లు ప్రార్థన చేసుకున్నాను, తర్వాత బైబిల్ వాక్యాలు చదువుకున్నాను, బైబిల్ పట్ల నాకు అవగాహన పెరిగిందని చెప్పి చెప్పిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. కనీసం మీ మనసాక్షి అని తెలుసు కదా, మీరు ఎంత సమయం వృధా చేస్తున్నారు. ఒకసారి పౌలు గారిని చూడండి, ఆయన చెప్తున్న మాట ఏంటి అంటే, నాలో నేను సులవేయబడ్డాను, ఇంకా పౌలు ఇంకా వ్యక్తి లేడు నా జీవితంలో కానివ్వండి, ఇంకా నా శరీరం బ్రతుకుందంటే నా శరీరం మొత్తం ఎవరికి అంకితం అంటే క్రీస్తుకి అంకితం. నా కోసం తన ప్రాణాల త్యాగం చేసిన క్రీస్తు వారికి మాత్రమే అంకితం, తన తన మరణ పలకని తానే మోసుకున్న ఆ రాజుకే అంకితం, తన రాజుకే అంకితం. నేను వెళ్తున్నాను, ఇంత గొప్ప రాజు మనకు కనపడుతున్నప్పుడు తన మరణ పలకని తానే మోసుకున్నట్టు, ఇంకా బాగా చెప్పాలంటే తన మరణ పలకనే కాదు, మన మరణ పలకని కూడా ఆయన మోసాడు. ఎలా అంటారేమో. మామూలుగైతే ఈ బ్రతుకు నిమిత్తం అయితే ఈ బతికిన తర్వాత దేవునితో పోల్చుకుంటే మన బ్రతుకులు, మన కార్యాలు, మన నీతి, మన మంచి ఎలా ఉన్నాయంటే మార్చిపోయిన వస్త్రం వల్ల ఉన్నాయంట. ఆ వస్త్రాలు కడగాలంటే, ఆ వస్త్రాలు తెల్లని వస్త్రంలో మారాలంటే ఎవరు త్యాగం చేయాలంటే క్రీస్తే త్యాగం చేయాలి. ఎవరి రక్తం కావాలా అంటే క్రీస్తు రక్తమే కావాలి. అంటే చెప్తాను, ఆయన మరణ పల్లకిలో ఆయన మరణ పలక ఆయన గొప్పతనం మాత్రమే కదా, మరణం మనం మన యొక్క మరణాన్ని మన యొక్క పాపాన్ని కూడా ఆయన సిలువేయించుకున్నాడు. నడుతున్నాను, ఇలాంటి గొప్ప రాజు ఏ చరిత్రలో కనపడతారండి మనకి.
కంటి గొప్ప రాజు మనకి ఏ చరిత్ర కనపడతారు, ఏ పుస్తకం మనకు చెప్తుంది, ఒక్క బైబుల్ తప్ప, ఒక్క పరిశుద్ధ గ్రంథము తప్ప. చాలా మంది పన రాజు అంటే నాకు చాలా ఇష్టం అండి అని చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాని చెప్పి చాలా మంది క్రైస్తవ మాట్లాడుతూ ఉంటారు. ఇన్స్పైర్ అయ్యారంటే ఇన్స్పైర్ మంచిది. అంతకన్నా గొప్ప రాజు మనకు కనపడుతున్నారు ఇక్కడ, అంత గొప్ప గొప్పగా త్యాగించిన రాజు కనపడుతున్నారు. ఆ రాజు గెలవాలంటే నువ్వు చదువుకున్న చరిత్రలో రాజు గెలవాలంటే 10 మందిని చంపాలి. కానీ ఇక్కడ ఈ రాజు 10 మందిని చంపి కదయ్యా, తన చనిపోయి 10 మందికి రాజ్యాన్ని ఇచ్చాడు, తన రాజ్యాన్ని పంచాడు. రాజుగా మనల్ని పిలుస్తున్నాడు, రాజుగా మనం పిలుస్తున్నాడు, రాజులను యాతక సమూహంగా మనకి పేర్కొన్నాడు. మనల్ని నడుతున్నాను ఏ రాజు గొప్ప, తన పలకిని మోచిన, తన పలకి మోహించిన ఆ రాజు గొప్ప, మన మన పలకి మోచిన ఈ రాజు గొప్ప. ఏ రాజు గొప్ప అంటే నా మనసు చెప్తున్న మాట ఒకటే, నాకు ఈ క్రీస్తునే రాజే గొప్ప. నాకు పొడగా చెప్తున్న మాట, నా జీవితంలో నేను లేని, నా జీవితంలో నేను లేను, నానే ఇష్టం, నా జీవితం ఎప్పటికీ నెరవేరదు. కానీ ఒక్కసారి మన సత్యం గుండె మీద చేస్తుంది చెప్పండి, మన జీవితంలో ఎన్నిసార్లు దేవునికి వ్యతిరేకంగా పనిచేయట్లేదు, ఎన్నిసార్లు వ్యతిరేకంగా పనిచేయచ్చు. మన మనసుని మనం ఇంకా గర్దిస్తున్నా, నువ్వు చేస్తున్నది దేవునికి ఇష్టం లేదని చెబుతున్నా, మనం ఇంకా ఆయనకు వ్యతిరేకంగా ఎన్నిసార్లు నడవట్లేదు. మళ్ళీ మనం చెప్పుకుంటాం క్రైస్తవులం అని, క్రైస్తవులం ఆయన యొక్క ఆయన మోసిన త్యాగం, ఆయన చేసిన త్యాగం మనకు అర్థమైతే కనుక మళ్ళీ చెప్తున్నాను, మన పాపం చేయడానికి మనకి ఏ మాత్రం మనకు మనసు రాదండి, మనసు రాదు. తను ఒక్కసారి దాన్ని భక్తులు మాట్లాడుతూ కొన్ని కష్టం రెండో పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం 10-12 వచనం కొన్ని కష్టం 2వ పత్రిక 4వ అధ్యాయం 10-12 వచనం యేసు యొక్క జీవము మా శరీరం ముందు ప్రత్యక్షపరచుటకై, యేసు యొక్క మరణము మన అనుభవము మా శరీరం ఎల్లప్పుడు అహించుకొని పోవచ్చున్నాము, గ్రహించుకొని పోవచ్చున్నాము. ఎప్పుడు మన క్రీస్తులు మనం ఎప్పుడు ఎదగలమయ్యా అంటే, భద్రోగం బాకి చెప్తున్న మాట, నా జీవితంలో నా యేసు యొక్క జీవితంలో మా శరీరం ప్రత్యక్షపడాలి అంటే, మన జీవితంలో ఎప్పుడు యేసుక్రీస్తు బ్రతికుండాలంటే, మన జీవితంలో యేసుక్రీస్తు బ్రతికించాలి అంటే, నా మనసులో ఏమి చెప్పమంటారా, నా మనసులో ఏమి చెప్పమని భక్తులు మాట్లాడి చెప్తున్న మాట, నా మనసులో ఆయన చేసిన చిలువ యొక్క త్యాగం ఎల్లప్పుడు నా మనసులో ఉందంట, ఎల్లప్పుడు మనసులో ఉంది. చాలా మంది భక్తులు ఏమంటారా అంటే, పెద్దలు భక్తులు ఏమంటారా అంటే, మన మనసులో 2 రకాలు ఉంటాయంట, మన మనసులో 2 రకాలు ఉంటాయి, ఒకటి సిలువ, ఒకటి సింహాసనం. మన చెప్తున్న మన మనసు క్రైస్తవ జీవితం ఎలా ఉండాలి అంటే, సిలువ సింహాసనం ఉండాలి. మన మనసులో మహతి ఎవరు ఉంటాం, మనం ఉంటాం, ఇదొక మన నమ్ముకున్న దేవుడు ఉంటాం. మన మన కుర్చీలో కూర్చుంటే లేదు, మన సింహాసనం కూర్చుంటే క్రీస్తు ఎక్కడ ఉండాలంటే చిలువ మీద ఉండాలి. మనం చిలువ ఎక్కితే క్రీస్తు ఎక్కడ కూర్చోవాలంటే సింహాసనం మీద కూర్చోవాలి. ఆయన కొన్ని మన ఇద్దరు కొన్ని 2 ఆప్షన్స్ మన మన మనసులో ఎంతమంది ఉండాలంటే, నేను అహం ఉంటాను, అయితే క్రీస్తు ఉండాలి. మనకు ఉండే 2 ఆప్షన్స్ అంతే. ఇక్కడ బోధకుడు మాట్లాడుతూ, నేను అహం చచ్చిపోవాలి అంటే, నేను నాకు నేనుగా చిలువ ఎక్కితే సింహాసన పని ఎవరు ఉంటారు అంటే క్రీస్తు ఉంటారు. లేదు నన్ను నేను గెలిపించుకుంటానా, నా అహంతో నాకు జరిగిందే నాకు నా జీవితంలో నాకు ఇష్టమైన నా జీవితం జరిగించుకుంటే గనక, సరే ఎవరిని చూస్తే ఎవరిని చిలువేస్తుంది చెప్పమంటారా, క్రీస్తుని మరలా నేను చిలువేస్తాను. నేను చిలువెక్కితే క్రీస్తు సింహాసనం పైన ఉంటారు, నేను సింహాసనం పైన ఉంటే మన ప్రభు చిలువ పైన ఉంటాడు. నేను అడుగుతున్నాను, మనం చిలువ పైన ఉన్నామా సింహాసనం పైన ఉన్నామా? పౌలుగారు అన్న మాట, పౌలుగారు చెప్పిన మాట, నేను క్రీస్తు కూడా చిలువేయబడ్డాను. నేను అడుగుతున్నాను, మన క్రీస్తు కూడా చిలువేయబడ్డామా? మనం మన జీవితం క్రీస్తు ఉండాలి అంటే, మన జీవితం క్రీస్తు బ్రతకాలి అనుకుంటే, మనలో క్రీస్తు పరిపూర్ణంగా సింహాసనం పైన కూర్చోవాలంటే, మనలో ఏముండాలంటే అంటే, క్రీస్తు మరణం ఎప్పుడు మన మనసులో ఉండాలంట, మన మనసులో ఉండాలంట. అంటే కిందకెళ్తే కనుక ప్రస్తుతం మాట యొక్క భావం ఏంటయ్యా అంటే, నిన్ను బ్రతకాలి అన్నా, నిన్ను బ్రతికించాలి అన్నా, నా జీవితంలో ఏముండాలంటే క్రీస్తు మరణం ఎల్లప్పుడూ నా మనసులో ఉండాలంట. మనం ఎప్పుడో ఇష్టం గుర్తు చేసుకుంటాం, మనం ఎప్పుడో గుడ్ ఫ్రైడే అప్పుడు గుర్తు చేసుకుంటాం, ఫలానా క్రీస్తు తెలివెక్కాడు కదా 7 మాటలు అని చెప్పి అప్పుడు మాత్రమే గుర్తు చేసుకుంటాం. ప్రతిరోజు ఆయన చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒక్కసారి చెప్పండి,
కేసీకి ఎంత త్యాగం చేశాడండి, నా కోసం ఎంత త్యాగం చేశాడని చెప్పుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, సమాధానం చెప్పే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. నేను అడుగుతున్నాను అలాంటి గొప్ప త్యాగం చేసిన తర్వాత కూడా, అలాంటి గొప్ప త్యాగం చేసిన తర్వాత కూడా నా మనసులో ఇంకా పాపం జరుగుతుందంటే నేను చెప్తున్నాను నిజంగా ఆయన చేసిన త్యాగం ఇంకా బాగా చెప్పాలంటే ఆయన పొందిన మరణం నా మనసులో లేదు, నా మదిలో లేదు, ఏదో నా బుర్రలకు ఎక్కింది అంతే, నా బుర్రలో ఉంది. చాలా మంది ఎగ్జామ్ కదా చదువుతారే అంటే ఏ పెద్ద ఉన్నగా ఈరోజు చదివే వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళు పాస్ అవుతారు, వాళ్ళు పాస్ అవుతారు. యూనివర్సిటీ టాపర్స్ కూడా ఉన్నారు, వాళ్ళు పాస్ అవుతారు. కానీ వాళ్ళకి వీళ్ళకి ఉన్న తేడా ఏంటి అంటే వాళ్ళు ప్రతి దాన్ని అర్థం చేసుకుని చదువుతారు, వీళ్ళు పాస్ అవడానికి మాత్రమే చదువుతారు. మనం కూడా అదే కేటగిరీలో ఉన్నామేమో, బాప్తిజం తీసుకోవాలి కాబట్టి, క్రైస్తవులు మన చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ అది మన కుటుంబ సభ్యులు మన తల్లిదండ్రులు మనకు నేర్పించారు కాబట్టి ఏదో ఆ చిన్న తాను చదువుకుంటామో ఏదో బాప్తిజం తీసుకుంటామేమో. కానీ నిజంగా మనం క్రీస్తుగా పిలవబడాలి అంటే, నిజంగా క్రైస్తవులకు పిలవబడాలి అంటే మనం నేర్చుకోసం మాటింటి చెప్పమంటారా? ప్రతి దినం ప్రతి రోజు ప్రతి క్షణం కూడా ఆయన చేసిన త్యాగాన్ని మనం మనస్సులో గుర్తు పెట్టుకోవాలంట. ఆయన చేసిన ఆ త్యాగాన్ని ప్రతి రోజు మనకు మనసులో గుర్తు పెట్టుకోవాలంట. అందుకే చెప్తున్నారు ప్రతి దినం మనం ఏం మోసుకోవాలంటే మన శిలువని మనమే మోసుకోవాలి. శిలువ దేనికి గుర్తయ్యాయంటే కష్టాలకు గుర్తు, శిలువ దేనికి గుర్తయ్యాయంటే శ్రమలకు గుర్తు. అడుగుతున్నాను ప్రతి రోజు క్రీస్తు కోసం శ్రమ పడేవారు ఏం సంబంధం ఉన్నారండి? ప్రతిరోజు ప్రతిరోజు ఆయన కోసం మనకు శ్రమ పడాలంట, ఆయన కోసం మనకు త్యాగాలు చేయాలంట, ఆయన కోసం ఇంకా బాగా చెప్పాలంటే నన్ను నేను మరచిపోవాలంట, నన్ను నేను మరచిపోవాలంట. నా జీవితంలో కృషి తప్ప మరో పద మరో జీవితం ఇంకో ఏది ఉండకూడదని చెప్పి మనం అనుకోవాలంట. కానీ మన జీవితంలో పలానా ఇల్లు కొనుక్కోవాలి, పలానా డబ్బులు సంపాదించుకోవాలి, పలానా పేరు రావాలి, పలానా రావాలి, పలానా 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 అని చెప్పి నా ఇష్టం నా ఇష్టం అని చెప్పి మన జీవితం నా ఇష్టమే తప్ప జీవించడం జరిగేది ఎప్పుడో? ఆయన మోసం మరణ పలకినే మనం అర్థం చేసుకున్నది ఇంకెప్పుడో, ఇంకెప్పుడు మనల్ని మనమే మోసం చేసుకున్నాం మనకు అర్థం కావట్లేదు. మనకి మనమే మోసం చేసుకున్నది ఇంకా బాగా చెప్పండి, అపవాది ఇది నిజమా అని చెప్పి మనల్ని మనం మోసం చేస్తుంది. క్రీస్తు నమ్ముకున్నాం, నిజమైన దేవుడు నమ్ముకున్నాం అని చెప్పుకుంటూనే, నిజమైన వాక్యం నమ్ముకున్నాం అని చెప్తూనే, బాప్తిజం తీసుకున్నాం అని చెప్పుకుంటే, నిజమైన బాప్తిజం పొందుకున్నాం చెప్తూనే ఇంకా మన జీవితంలో దేవునికి వ్యతిరేకమైన కార్యాలు జరుగుతున్నాయి అంటే మా అపవాది మనం మోసం చేస్తే ఇంకా బాగా చెప్పండి. అపవాది మాత్రమే కాదు, నేను నువ్వే మోసం చేసుకుంటున్నావు, నేను నువ్వే మోసం చేసుకుంటున్నావు. దేవుడు అంటే ఇష్టం అని చెప్తాం, కానీ దేవునికి ఇష్టం నేను బాక్యాల పనులు ఎన్నో చేస్తాం. దేవుడు అంటే చాలా ఇష్టం అని చెప్తాం, దేవుడే ముందు అని చెప్తాం, కానీ దేవునికి ఇష్టం లేని దేవుడికి తప్పుకో దేవుడికి తప్పుకుండా మన జీవితంలో ఎన్నో కార్యాలు మన ఇష్ట ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోతాం, మన ఇష్ట ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోతాం. నేను అడుగుతున్నాను నిజంగా ఒకనాటి భక్తులు చూస్తే ఒక్కసారి వాళ్ళ జీవితం చూడండి, వాళ్ళ బ్రతికిన చచ్చిన క్రీస్తు కోసమే. ఎందుకు పోలుతారు అన్న మాట, క్రీస్తు కోసమే నేను బతుకుతూ ఆ క్రీస్తు కోసమైతే నా బతుకు క్రీస్తు చావితే లాభం ఎందుకన్నాడంటే ఆయన మాట ఆయనకి బాగా తెలుసు. ఆయన చెప్పిన ఆయన స్టేట్మెంట్ ఏంటి అంటే నా బ్రతుకులు ఎవరున్నాయంటే క్రీస్తు ఉన్నాడు, అందుకే ఆయన చెప్పిన మాట నేను చచ్చే నాకు లాభం, నేను చచ్చిపోతున్నాను నాకు ఎందుకు, నా బ్రతుకు క్రీస్తు ఉన్నాడు కాబట్టి మనం చెప్పగలమా అన్నమాట. నా బ్రతుకులు క్రీస్తున్నాడు అని చెప్పి మనం చెప్పగలమా? నా మనస్సాక్షిలో నా మనసు ఎల్లప్పుడూ క్రీస్తు నా కోసం చేసిన త్యాగం ఎల్లప్పుడూ నా మనసు కనపడుతుంది, ఎల్లప్పుడూ నేను గుర్తు చేసుకుంటున్నాను అని మనం చెప్పగలమా? మనం చెప్పగలమా? లేదు కదా. కనీసం నా జీవితంలో ఆయన ఇష్టాలు నెరవేరుతున్న మాట అయినా మనం చెప్పగలమా అంటే ఒకవేళ మనస్సాక్షి నేను చెప్తే కనుక నేను చెప్తున్నాను, బోసమ క్రైస్తవ వంటానికి మనకు అర్హత లేదేమో. ఆయన మోసిన మరణ పల్లకి మీద మన బతుకును మనం నిలబెట్టడానికి మనకు అర్హత లేదేమో. లేదేమో మార్చి చూసుకున్నాం. రోమీ రత్న పత్రిక, రోమీ రత్న పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం, రోమీ రత్న పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు యేసునందరి జీవించుచు ఆత్మీయ నియమము పాప మరణం నియమం ఉంది, నన్ను విడిపించు, నన్ను విడిపించు. జాతి కలిగించగలి ఆ యొక్క ఆత్మ మనం ఏం చేసిందంటే మన పాపం నుంచి మనం రక్షించిందంట, పాప మరణ నియమం ఉంది మనల్ని విడిపించిందంట, విడిపించింది. అవును కదా? మౌలిక అయితే మన జీవిత ప్రకారం చూసుకుంటే మనకు పరలోకానికి వెళ్ళడానికి మనకి ఏమాత్రం అర్హత లేదు. కానీ ఆయన తన పల్లకిని మరణ పల్లకిని ఆయనే మోసుకుని, మన మరణ పల్లకిని కూడా ఆయనే మోసి మనకి ఏమొచ్చాడంటే ఆ పాపాల నుంచి మనకు క్షమాపణ వచ్చింది, ఆ పాపాల నుంచి మనకేమవుతున్నాయంటే విముక్తి వచ్చింది. నేను అడుగుతున్నాను
ఇది చదివిన తర్వాత కూడా, ఇది విన్న తర్వాత కూడా నా జీవితంలో పాపం చేయాలనిపిస్తుందని నేను చెప్తున్నాను. నిజంగా మన క్రైస్తవం కాదు, నిజంగా మన క్రైస్తవం కాదు. మన భక్తి ఎలా ఉండే అంటే కేవలం నామకార్థం మాత్రమే, కేవలం నామకార్థం మాత్రమే. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇప్పుడు బాప్టిజం తీసుకొని సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు చాలా మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఎవరైనా వ్యక్తి వచ్చి అపోజ్ 12 మంది పేర్లు చెప్పమంటే ఎవరైతే మాట ఇచ్చినారు చెప్పే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి. అపోజ్ 12 మంది పేర్లు చెప్పమంటే ఇక్కడికి మీరు 12 పేర్లు మీకు గుర్తున్నాయా? అపోజ్లో ఒక పేర్లు గుర్తున్నాయా మనకి? చెప్పమని అడిగితే ఆదండి ఒక్క నిమిషం ఆలోచించుకునే చాలా మంది ఉన్నారు. అది మన భక్తి, అది దేవుడి పట్ల, దేవుడు మనకు అర్థమైన భక్తి, అది మనం చదువుకునే విశ్వాసం, అది మనకున్న విశ్వాసం. అది ఇంకా మనం చెప్పే వంక ఏంటంటే మర్చిపోయిందండి, ఏదో గుర్తులేదు, ఏదో అప్పుడెప్పుడో చదివాం. వంక చెప్తాం మనం దేవుని పని చేయడానికి, దేవుడి దగ్గరికి రావడానికి, దేవుడు ఆయన యొక్క జీవితం బతికిన విధాలు మనం చెప్పుకోవాలి. మనం చదువుకోవడానికి వంకలు చెప్పుకుంటాం, మనం వంకలు చెప్పుకుంటాం. ఆ 12 మరి పేర్లే గుర్తుపెట్టుకోవచ్చు, కానీ మనకి ఎవరు అన్యాయం చేస్తే, మనకి ఎవరికి డబ్బులు ఇవ్వాలిస్తే మాత్రం సంవత్సరాలు గుర్తుపెట్టుకుంటాం. కానీ అపోస్తలుల పేర్లు మనకు గుర్తున్నట్లేదంటే అంటున్నాను, ఇదేం భక్తు? నిజంగా క్రీస్తు నమ్మిన భక్తి అని అసలు ఇది, క్రీస్తు నమ్ముకున్న భక్తి అని అసలు ఇది, క్రైస్తవునే అని అసలు ఇది చెబుతున్నాను. ఇలాంటి భక్తి ఉంటే ఎంత, లేకపోతే ఇలాంటి భక్తుడు దేవుడు ఆలోచన ప్రకారం ఉంటే ఎంత, లేకపోతే మన బ్రతుకులు మారాలి. దేవుని పట్ల మన ఆకాంక్ష పెరగాలి, దేవుని పట్ల మన విశ్వాసం పెరగాలి, దేవుని పట్ల మన ప్రార్థన జీవితం పెరగాలి, దేవుని పట్ల మన త్యాగాలు పెరగాలి. నా జీవితంలో నేను ఉండకూడదని ప్రతిరోజు ప్రతి దినము ప్రార్థన చేయాలి. ఇదని చెప్తున్నాను, ఒక మాట చెప్తాను మీకు, జాగ్రత్తగా ఆలోచించాను. నిజంగా క్రీస్తే నాకు బాగా అర్థమైతే కనుక, ఆయన మోసిన సిలువ యొక్క త్యాగమే నాకు బాగా అర్థమైతే కనుక, మీ తల్లిగా తల్లిగా ఉన్న మీరు మీ కొడుకు ఉద్యోగం రావాలని ప్రార్థన చేయరు, మీ కూతురికి పెళ్లి అవ్వాలని ప్రార్థన చేయరు, మంచి తన పదవి నీకు చిరు యాగమే నీకు అర్థమైతే కనుక, ఆ గొప్ప త్యాగమే నీకు అర్థమైతే కనుక, నీ కొడుకు కోసమో నీ కూతురు కోసమో అది కావాలంటే, నీ కోసమో నీ ఇష్టం నెరవేర్చడం కోసమో నువ్వు నీకు నాకు పెళ్లి కొడుకు కావాలన్నో, లేకపోతే పెళ్లి కొడుకు పెళ్లి చేయాలన్నో, లేకపోతే కూతురికి ఉద్యోగం రావాలన్నో, అయితే నాకు బంగ్లా కొనుక్కోవాలని ప్రార్థన చేయను. నేను చేసే ప్రార్థన ఎలా ఉంటుందంటే, తండ్రిని నీ కుమారుని పంపించిన ఇంత గొప్ప త్యాగం వల్ల నాకు ఇంత కృపను నాకు దయచేసావు కదా, గొప్ప వేమితే నా జీవితం ట్రై చేసావు కదా, కాబట్టి నా జీవితం నీ కోసం ఇంకా బాగా చెప్పండి, నీ హతసాక్షిగా అయిపోవటానికి నేను రెడీగా ఉన్నానని చెప్పి ప్రార్థన చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నీకు ఒకసారి పౌలుగా అడగండి, ఒకసారి పేతురుగాని అడగండి, ఒకసారి అనాటికి ఆ కాలం బతిన ఒక క్రైస్తవుని అడగండి, అపోస్తలుగా అడగండి. ఒక వ్యక్తిని మీకు గుర్తు చేస్తాను, అపోస్తలు భక్తలోమయ్యి అనే ఒక అపోస్తలు ఉంటారండి, మీ పేరు దాగిలో ఉంటుంది భక్తలోమయ్యి. ఆ వ్యక్తి సువార్త నిమిత్తం సౌత్ ఆఫ్రికా ఆఫ్రికా వెళ్ళినప్పుడు, నాతో ఆఫ్రికా వెళ్ళినప్పుడు ఆయన చెప్తున్న సువార్త అంగీకరించకుండా ఎంతో మంది ఆయన హింసించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, చాలా మంది ఆయన హింసించిన వాళ్ళు. ఆయన ఎలా చనిపోయారు చెప్పమంటారు? బ్రతుకున్నాగానే తన చర్మాన్ని చీల్చి చంపేశారు అని చెప్తున్న పదను, బ్రతుకున్నాగానే ఆయన చర్మాన్ని చీల్చి చంపేశారంట, చీల్చి చంపేశారు. మనకి ఏదైనా ఉల్లిపాయ కట్ చేస్తున్నప్పుడు మనకి ఏదైనా ఏది తగ్గితే, కొద్ది గిల్లు తగ్గితే అమ్మాయి అనుకుంటాం మనం, అమ్మాయి అనుకుంటాం. కానీ భక్తుల జీవితం చూడండి ఒకసారి, వాళ్ళు ఎలా చనిపోయారా అని చరిత్ర చెప్తున్నాయంటే, ఆయన యొక్క చర్మను బ్రతికున్నాం కానీ చీల్చి చంపేశారంట కదా, చీల్చి చంపేశారు. ఒకసారి కట్టుతో మనం చేయకొచ్చుకుని చూడండి ఒకసారి జస్ట్, అలా ఏ చిన్న ఏలుపైన మనకి ఎంత మంట పుడుతుంది. అంత ఎందుకు స్టెఫెన్ గారు మనకు బాగా తెలుసు కదా, స్టెఫెన్ గారు మనకి బాగా తెలుసు. ఆయన రాళ్ళతో కొట్టి చంపేసుకున్నా ఆయన చెప్పిన మాట ఒకటే, తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారు మీకు తెలియదు అని క్షమించి. ఎక్కడి నుంచి నేర్చుకున్నారా చెప్పారంటే, ఆయన మోసిన ఆయన ఆయన యొక్క ఎవరు అయినా మన భక్తుడు ఎలా అయితే మన యొక్క ప్రభు నేర్చుకుంటే నేర్చుకున్న మాటే అది, చిరు ఆయన పలికిన మాట, తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారు వీరికి తెలియదు కాబట్టి ఇవన్నీ క్షమించి. అదే శిలువ మోయటం అంటే, అదే సేవ చేయటం అంటే, అదే క్రైస్తవ జీవితం యొక్క విలువలు అంటే నడుతున్నాను. ఇలాంటి విలువ మన జీవితంలో ఉన్నాయా? అలాంటి కష్టం మన జీవితంలో కొనగలమా? ఒక భక్తు తన చర్మాన్ని తీసిన తర్వాత కూడా, ఒక భక్తు తన రాత కొట్టి చంపబడుతున్నా కూడా అని వాళ్ళు చెప్తున్న మాట ఒకటే, వీళ్ళు ఏమి చేయదు అంటే మీ కృపను వీళ్ళ పైన ఉంచి. ఎందుకు వాళ్ళ మాట చెప్తున్నారంటే, వాళ్ళు ఒక వాళ్ళు చూసిన త్యాగం వాళ్ళ మనసులో ఎప్పుడు తిరుగుతుంది, క్రీస్తు మన కోసం ఎంత గొప్ప త్యాగం చేశారు కదా, క్రీస్తు నా కోసం ఎంత గొప్ప త్యాగం చేశారు కదా, కాబట్టి ఈ త్యాగాన్ని మరవకూడదు, ఈ త్యాగాన్ని మర్చిపోకూడదు, క్రీస్తు మాకు చూపించిన ఆ జీవితాన్ని నేను ఎప్పుడు మర్చిపోకూడదు అని చెప్పి వాళ్ళ జీవితం ఎల్లప్పుడు వాళ్ళ మనసులో ఎల్లప్పుడు ఆయన చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూనే ఉంటారు. కానీ మనం కేవలం ఆది మాత్రమే గుర్తు చేసుకుంటాం, మనం రొట్టె ఆశ్రాసం తీసుకున్నప్పుడు మాత్రమే గుర్తు చేసుకుంటాం. మనం నిజంగా క్రైస్తవుని కలవడానికి నాకు అర్హత ఉందా?
క్రైస్తవులు పిలవబడటానికి నాకు అర్హత ఉందా అని సమాజానికి అర్హత ఉంది కావచ్చు ఎందుకు బాప్తిజం తీసుకున్నావు కాబట్టి సమాజానికి అర్హత ఉంది అని ఎందుకు నేను బైబిల్ పడుతూ తిరుగుతున్నావు కాబట్టి కానీ దేవుడి ముందు మాత్రం మనకి ఎటువంటి అర్హత లేదు దేవుడి ముందు మనకి ఎటువంటి అర్హత లేదు ఎందుకు పేరుకి మాత్రం క్రైస్తవులం మనం డిసెంబర్ 25 రోజు ఈస్టర్ రోజు గుడ్ ఫ్రైడే రోజు కేవలం వచ్చే వాళ్ళు మాత్రమే మనం నామం కదా క్రైస్తవులు మాత్రం కానీ నిజమైన క్రైస్తవులు ఏం ఏం ప్రారంభించారు చెప్పమంటారా నిజమైన ఖర్చు దేవుడిని ఏం కోరుకుంటారు చెప్పమంటారా దేవా నా జీవితం నా ఇష్టం అంటే ఏదో ఉండకూడదు నా జీవితంలో నీకోసం బ్రతకాలి నీకోసం నేను చచ్చిపోవాలి అవసరమైతే నన్ను హతటాక్షిగా అయ్యాలని మహాభాగ్యం దయచేయమని ఎంతమంది ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది నన్ను చెప్పను ఒకసారి నిజంగా మనకి త్యాగమే దిన్నతమే అర్థమైతే గనక అంటే త్యాగం మనకి రోజు రోజుకి అనుభవించగలిగితే గనక మన నుంచి మాటలు చూస్తే మాట ఒకటే నీకోసం మతసాక్షి కావటానికి నేను సిద్ధం నీకోసం చచ్చిపోవడానికి నేను సిద్ధం కానీ ఇంకా నీకు అమ్మా నీ నోటించి ఆ మాట రావట్లేదంటే ఇంకా నీ కుమ్మ నీ కొడుకు కోసమా నీ కోతి కోసమా ఇలాంటి ప్రార్థన నువ్వు చేయలేకపోతున్నావు అంటే నిజం చెప్పమంటారా మనకి క్రీస్తు యొక్క త్యాగం మనకి సరిగ్గా అర్థం కాలేదు అర్థం కాలేదు ఒక మాట చెప్తాం ఒక ఎగ్జాంపుల్ చెప్తాం మన కొడుకు కోసమో మన కూతురు కోసమో మన రెక్కలు విరిగిపోయేలాగా మనం కష్టపడతాం ఆయన మన నా కొడుకు పలానా వస్తువు అడిగాదని చెప్పి ఆ వస్తు కోసం మరి ఇంకా ఓటు చేసి తన ఆ డబ్బులు సంపాదించి ఆ గిఫ్ట్ మన కొడుకు అడిగాడు కూతురు అడిగాడని ఇష్టం ఎందుకు నువ్వు ఎందుకు ఎక్కువ ఎక్కువ కష్టపడ్డావు అంటే మనం చెప్పిన మాట ఒకటే నా కొడుకు అనే నాకు బాగా ఇష్టం నా కూతురు నాకు బాగా ఇష్టం తను అడక్కడక్క అడిగింది ఆ వస్తువు కాబట్టి నీకు ఇష్టంగా ఆ వస్తువు కొన్ని ఇవ్వాలని చెప్పి మన ఆ వస్తువు ఎంత కష్టమైనా సరే నాకు ఇంకా ఆయాస పెరిగిపోతున్నా సరే మనం ఖచ్చితంగా ఆ వస్తువు కొనిస్తామే తను ఆనందపడతానని తన కొడుకు ఆనందపడతాను కానీ క్రీస్తు యొక్క త్యాగం మనకు నిజంగా అర్థమైతే కనుక తన ప్రాణం పట్టడానికి కూడా నాకు అర్హత ప్రాణం పట్టడానికి కూడా నాకు ఇంకా ఆలోచన నాకు పెరిగిపోతుంది నా కొడుకు గురించి ఆలోచించను నా కూతురు గురించి నేను ఆలోచించను నా కూతురు గురించి ఆలోచించను ఆలోచించేది ఒకటే వాళ్ళ యొక్క బతు వాళ్ళ యొక్క భవిష్యత్తు దేవుని బాగుండాలి వాళ్ళ అత్యాక్షి తెచ్చుకోవాలని చెప్పి మనం ప్రార్థన చేస్తాం మనం ప్రార్థన చేస్తాం మంచి మాట చెప్తాం చాలా మంది చరిత్రలో చాలా మంది దేవుని పట్ల దేవుని కోసం ఎంతో పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు రంపాలతో కొయ్యబడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు తర్వాత కొట్టబడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు తన తరలు నడిపించిన వాళ్ళు చాలా మంది చరిత్ర మనకు బాగా కనపడతారు వాళ్ళు ఎందుకు అంత త్యాగాలు చేశారయ్యా అంటే వాళ్ళ కుటుంబాలు లేవని వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి కానీ ఎందుకు వాళ్ళు త్యాగాలు చేశారంటే వాళ్ళకి ఏం అర్థమైంది అంటే వాళ్ళకి చిరువు యొక్క త్యాగం వాళ్ళకి బాగా అర్థమైంది ఆ త్యాగం ఎల్లప్పుడూ వాళ్ళ మనసులో ఉంది కాబట్టి వాళ్ళ కుటుంబాన్ని గురించి వాళ్ళు ఎప్పుడు ఆలోచించలేదు ఆలోచించలేదు అంటే కన్నా వాళ్ళ కుటుంబానికి నిమిషం వాళ్ళకి ఎప్పుడు వాళ్ళకి భయమే లేదు వాళ్ళకి ఎందుకు ఆ కుటుంబానికి ఎవరు చూసుకుంటారయ్యా అంటే దేవుడే చూసుకుంటారు ఈ యొక్క 60 సంవత్సరాలు కావచ్చు అయితే ఈ యొక్క 70 సంవత్సరాలు కావచ్చు ఏదైనా సరే ఈ 70 సంవత్సరాలు బతి మహారాజు 70 సంవత్సరాలు బతుకుతామేమో తర్వాత దేనికోసం బ్రతకాలని చెప్పి వాళ్ళ ఆ యొక్క గొప్పతనం వాళ్ళకి అర్థమైపోయింది తర్వాత గొప్పతనం అర్థమైపోయింది మన కొడుకు ఏదైనా అడిగితేనే మనం ఎంతగా కష్టపడతాం కానీ తన ఎంతగా ఇష్టపడే కొడుకుని తను ఎంతగా ప్రేమించిన కొడుకుని మన కోసం పాపిగా ఇంచాడంటే నేను అంటున్నాను ఆ యొక్క త్యాగం అర్థమైతే కనుక మనం కూడా మన కొడుకుని మన కూతుర్ని అయితే మన జీవితాన్ని నా జీవితాన్ని ఎవరికో అంకితం చేస్తామే అంటే క్రీస్తు కొరకు అంకితం చేస్తాం నడుపుతున్నాను అంటే జీవితం మన జీవితంలో కనపడుతున్నాయా అంటే త్యాగాలు మన జీవితంలో కనపడుతున్నాయా ఒక చివరిగా ఒక మాట చూసుకొని ముగించుకున్నాం మనం అపొస్తల కార్యాలు 14:22 అపొస్తల కార్యాలు 14:22 అనే సమలు అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశింపబడిన వారిని హెచ్చరించి ప్రతి సంఘంలో వారిని జాగ్రత్తగా అనేక శ్రమలు అనుభవించి మన రాజ్యానికి చేరాలంట అనేకమైన శ్రమలు ఈ రోజు శ్రమల నిమిత్తం ప్రార్థన చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ప్రభువా అంటే శ్రమల గుండా తీసుకెళ్ళాయా అని చెప్పి ప్రార్థన చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఏదైనా శ్రమ వస్తే ప్రభువా నాకు ఈ సమస్యను దూరం చేయమని ప్రార్థన చేసే వాళ్ళు తప్ప శ్రమల గుండగా తీసుకెళ్లామని ప్రార్థన చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి శ్రమగుండగా మనం ఎందుకు వెళ్ళాలంటే శ్రమగుండగా మన చూస్తే ఎందుకు వెళ్ళాలని చేసుకోకుంటున్నారంటే ఎప్పుడు ఎంత శ్రమ పడతామో మన జీవితం ఎంత కష్టమైతే అనుభవిస్తామో అంతగా దూరుకుని అనుకుంటాం మనం అది బయట చెప్పిన సీక్రెట్ అది మన జీవితంలో ఎన్ని కష్టాలు వస్తాయో మన జీవితంలో ఎన్ని ఇబ్బందులు వస్తాయో ఎందుకు వస్తున్నాయని దేవుని అడిగితే ఆయన చెప్తున్న మాట ఒకటే నువ్వు నా పైన అనుకోవాలని అందుకే చెప్తున్న మాట నువ్వు నా మీతో శ్రమలను అనుభవించి రాజ్యానికి రావాలని ఎంత ఎక్కువగా శ్రమలు అనుభవిస్తే అంత ఎక్కువగా దేనిపైన అనుకుంటాం
అంత ఎక్కువ సమయం అనుభవిస్తే అంత ఎక్కువ దేవుడు మనకు అర్థమవుతాడు. అంత ఎక్కువ సమయం అనుభవిస్తే అంత ఎక్కువగా మనం చనిపోవడానికి మనం ఎక్కువగా ఇష్టపడతాం. ఎందుకు మన చదువుకు భయపడుతుంది? అర్థం కాలేదు కాబట్టి నన్ను నిజంగా శ్రమ పడాలని చెప్పి ప్రార్థన చేయండి. ఇప్పుడైనా ఎప్పుడైనా సరే కనుక ఎప్పుడైనా మనం మన క్రమంలో నడిపించి దేవా అని చెప్పి ప్రార్థన చేయండి. ఎప్పుడైనా సరే మన కుటుంబం కోసం, మన కొడుకు కోసం, మన కూతురు కోసం ప్రార్థన చేయడం ఆపేసి వాళ్ళ యొక్క వాళ్ళు అర్థం చెప్పి ప్రార్థన చేయండి. వాళ్ళు మీకోసం ఎక్కువగా శ్రమ పడాలని చెప్పి ప్రార్థన చేయండి. అదే దేవుడు వచ్చిన త్యాగం, అదే దేవుడు వచ్చిన ప్రార్థన. ఇంకా బాగా చెప్పాలంటే ఆయన మరణ పల్లకి మోచిన మీకు మనం ఇచ్చే బహుమానం, ఆ రాజుకు మనం ఇచ్చే బహుమానం, మా జీవితమే ఆయనకు బహుమానం కావాలని చెప్పి ప్రార్థన చేయండి. అలా జరగకపోతే గనక నేను మనం చెప్తున్నాను ఆయన చేసిన త్యాగానికి మనం వెళ్ళకట్లేదు. ఖచ్చితంగా మన ఏదో ఒక రోజు మన తగిన శాస్త్రం మనకు జరుగుతుంది. ఖచ్చితంగా మనం చనిపోయిన తర్వాత మన నిత్యానికి మనం అర్హులు అవుతాం. మనం గుర్తుపెట్టుకోవాలి, మనం గుర్తుపెట్టుకోవాలి ఆయన చేసిన త్యాగం ఎవరు చేయలేనిది. ఆయన ఈ రాజు చేసిన ఆ త్యాగం ఎవరు చేయలేనిది, ఎవరు చేయలేని. ఏ రాజు చూసినా, ఏ రాజు చరిత్రను చూసుకున్నా ఏమవుతున్నాయి అంటే రాజు మనకి ఏమర్థం అవుతుంది అంటే ప్రజలపై పరిపాలన చేశారు కానీ ఏ ప్రజలు రాజుగా తెలవలేదు. కానీ బైబిల్ మాత్రం మనమే, ఆయనే వచ్చాడు, ఆయనే మన కోసం ప్రయాణం పెట్టాడు, ఆయనే గొప్ప త్యాగాలు చేశాడు, అయినా ఆయన మనం ఎలా పిలిచారు అంటే రాజుగా మనల్ని పిలిచారు, సంబోధించారు. మనం చదువుతున్నాను గొప్ప త్యాగం చేసిన తర్వాత కూడా మన జీవితంలో తప్పు, మన జీవితం తప్పు జరుగుతుందంటే ఇది గొప్ప త్యాగం మనం అనుభవించిన తర్వాత కూడా మన మనస్సాక్షిలో ఇంకా మనం పాపం చేస్తున్నామంటే నేను చెప్తున్నాను ఖచ్చితంగా మన ఇష్టాగ్ని మన అర్హులమే. ఈ సమయంలో, ఈ ఖాళీ సమయంలో సమయం ఉదా పోనీకుండా దేవుని పట్ల ప్రాణితను పెంచుకోండి, దీని వాక్యం చదువుకోండి, ప్రార్థన చేసుకోండి. మన క్రమం తీసామని కాదు ప్రార్థన చేయాల్సింది. మన ప్రార్థన ఏం చేయాలంటే నా కుటుంబాన్ని ఇంకా ఎక్కువగా నీకోసం వాడుకోమని ప్రార్థన చేయాలి. ఇచ్చిన మనం దేవుడు దేవించిన దాకా ప్రార్థన చేసుకుని తెచ్చుకోండి. పల్లకున్నట్టు నీ కొడుకు చేసిన త్యాగం ఎంతో అమూల్యమైన తండ్రి. మీ కుమారుడు మా కోసం చేసిన శిలువ యాగం తండ్రి ఎంతో అమూల్యమైనది. ఏ రాజు చూసినట్టు మా పైన ఇచ్చిన వాళ్ళే తప్ప మమ్మల్ని పైకి పిల్లేసిన వాళ్ళు ఎవరు లేరు తండ్రి. మమ్మల్ని రాజ్యానికి రాజుగా తెలిసిన వాళ్ళు ఎవరు లేరు తండ్రి. తండ్రి కానీ మీ కుమారుడు మాత్రం అనుకు అడగకున్నానైతే మేము అడగకున్నాను తండ్రి. మా కోసం వచ్చాడు, అప్పుడు నడిపించాడు తండ్రి. దాని కోసం చేస్తాను మా జీవితంలో మా ఇష్టం ఇంకంటే ఏది జరగకూడదు తండ్రి. కేవలం మీ ఇష్టం మాత్రమే జరగాలని చెప్పి నేర్చుకున్నాం తండ్రి. నేర్చుకునే మాటని తండ్రి మా చిత్రంలో పిలిపి చేసుకుంటూ ఆ త్యాగాన్ని ఎల్లప్పుడు మర్చిపోకుండా మా జీవితం చూపిస్తూ అందరి మంచి జ్ఞానం దయచేయను ఇచ్చిన ప్రార్థన చూపిస్తామని అడిగి వేడుకున్నాను కనుకంటే. ఆమె మనందరకు కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, మనందరకు సర్వైన శ్రీకృష్ణ జీవ కృప, మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ నిత్య శక్తి సహవాసము కాదు సదా అందరికీ తోడయ్యండి. పర్లోకి తండ్రి కొరకు ఫలింపు చేయను. ఆమె